द्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरं दश्रुतिझिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् ോചരം രക്തസുക്ലപ്രഭമിശ്രം അതർക്കം ത്രയപുരം മഹാ നാരായണം നമസ്കൃത്യം ദേവീം സരസ്വത व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननन्दनम् वैदेही वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्य पुष्पकमासने मणिमये वीरासने सुस्थित अग्रे वाचयती प्रभंजनसुते तत्व्य पर व्याख्या भरतादि रामं भजे श्यामल పరమ పూజ్యుడు గురువులకి గురువైన ఆంజనేయుడికి మరొక్కసారి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ ఆయన జానకి శోకనాశకుడు అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం ఈ శ్లోకాన్ని ప్రతి శనివారం పారాయణ చేయమని కొన్ని వేల సంవత్సరాల క్రితం పరాశరులు వారు చెప్పారు శనివారం వస్తే అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం ఈ శ్లోకం అంత శుభప్రదమైనది ఆనాడు పారాయణ చేస్తే అంటే మందవారం నాడు పారాయణ చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఫలితం ఇస్తుంది అంజనాదేవికి సంతోషం కలిగించే కొడుకు అయిన కొడుకులు చాలామంది ఉంటారు కానీ తల్లిదండ్రులకు ఆనందం కలిగించే కొడుకులు అయి ఉండాలి దుర్యోధనుడు ఉన్నాడు వాడి వల్ల తండ్రికి ఏనాడు పెద్దగా ఆనందం కలగల వాడి మీద పక్షపాతంతో దృతరాష్ట్రుడు చెయ్యరాని పనులు చేశాడు తండ్రి మాట ఎప్పుడూ వినలేదు ప్రమాదం బాబు అని లోకం చెప్పినా వినలేదు చివరికి తాను నాశనమై యావజ్జీవితం తండ్రికి పరమ దుఃఖం కలిగించాడు రోజుకోసారిన కొడుక కొడుక అని తలుచుకుని ఏడవడమే కదండి వల్ల ఏం సుఖం ఉంది అటువంటి కొడుకులో ఉపయోగం ఉంది అందుకే శ్రీ సుకుడి కంటే అదృష్టవంతుడు లేడు అంటాడు ధూర్జటి కాళహస్తి శ్రీ శతకంలో కొడుకుల్ పుట్టరటంతు నేడ్తురవివేకుల్ జీవన భ్రాంతులై కొంతమంది తెలివితేటలు లేని వాళ్ళు అవివేకులు కొడుకులు పుట్టలేదు అని ఏడుస్తూ ఉంటారు పిల్లలు అయ్యి పిల్లలు అని ప్రాణం తీస్తూ ఉంటారు కొడుకుల్ పుట్టరే కౌరవేసున అనేకుల్ దృతరహష్ఠుడికి పుట్టలేదా ఎంతమంది ఒకళ్ళ ఇద్దరా మనకి తెలుసున్నది కౌరవులు వంద మంది అని కానీ వాడికి చాలామంది సంతానం ఉన్నారు భీష్ముడు తీసుకొచ్చేవగా కన్యాశతంబు బయ్యే అని ఆదిపర్వంలో నన్నయ్య గారు రాశారు నూట ఒక్క మంది భార్యలు వాడికి గుర్రం గుడిదైనా దాణాకి తక్కువ లేదన్నారు అందుకే ఈ ఒక్క మంది భార్యల వల్ల దాదాపు వాడికి ఎనిమిది వేల మంది సంతానం ఉన్నారు ఇందులో గాంధారీ పుత్రులు ఒక వంద మంది దుస్తలతో కలిపి నూట ఒక్క మంది ఎంతమంది పుట్టినా మిగిలింది ఒక్క యూత్సుడు అనేవాడు తప్ప ఇంకెవరూ మిగల ఒక్కే కొడుకు మిగిలాడు అది కూడా వైపు వెళ్ళాడు ధర్మాత్ముడు గనక ఆయన ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ యుద్ధంలో చచ్చిపోయారు అందుకే కొడుకులు పుట్టరే కౌరవేసునకు అనేకులు వారి ఏగతుల్ పటశం వారి వల్ల ఆయనకి ఏం మోక్షం వచ్చింది చివరికి ధర్మరాజాదులు దిక్కు అయ్యారు తప్ప పిండం పెట్టడానికి తిలోతకాలు ఇవ్వడానికి కన్న కొడుకు ఒక్కళ్ళాడు పుత్రులులేనియాసుకునకును వాటిల్లనే దుర్గతులు అసలు లేని సుఖయోగేంద్రుడికి ఏమైనా నష్టం వచ్చిందా నరకానికి పోయాడా శాశ్వతంగా మోక్షం పొందినవాడు ఆయన మొట్టమొదటి తండ్రి కంటే ముందు మోక్షం పొందాడు ఆయన చెడునే మోక్ష పదం బపుత్ర కొనకును మోక్షం కొడుకులు లేనంత మాత్రం చేత తల్లిదండ్రులకి రాదా అంటే వచ్చి తీరుతుంది ఈ కొడుకులు పున్నామ నరకం మాత్రమే తప్పించగలరు ఆ పున్నామ నరకం ఎవడికి వస్తుంది తల్లిదండ్రులని తిట్టి కొట్టేవాడికి వస్తుంది మీరు రోజు తల్లిదండ్రులకి నమస్కారం చేస్తే మీకు అసలు పున్నామ నరకం వెంగే లేదు హాయిగా రోజు తల్లిదండ్రులకి భక్తితో నమస్కారం చేయండి బతికొన్న రోజుల్లో చచ్చిపోయాక కూడా వాళ్ళ పేరు నిలబెట్టండి ఇంకేముంది మీకు పున్నామ నరకమే రాదు తర్వాత ప్రతిమ దృష్టి అంటే దేవతా ప్రతిమ కనబడగానే ఎక్కడైనా విగ్రహం కనబడగానే పటం కనబడగానే యో వందనం కురియాత్ ఎవడు నమస్కారం చేస్తాడో స పున్నామ నరకం తరతి అని వాడు పున్నామ నరకం నుంచి బయటపడతాడు ఎక్కడైనా ఓ దేవతా పటం ఓ సద్గురువు పటం కనబడింది ఇప్పటికి కూడా చాలామంది కనపడగానే లేదు నమస్కారం చేస్తారు అందుకని ఏ మూల ఎక్కడైనా దేవతల యొక్క విగ్రహాలు కనబడితే పటములు కనబడితే వినయంతో భక్తితో నమస్కరిస్తూ అక్కడే పరమాత్మ ఉన్నాడు అనుకున్నాడా చాలు వాడికి కూడా పునామనరకం రాదు అసలు ఎంత అద్భుతంగా చెప్పారండి బృహస్పతులు వారు మనకి అందుకే ఆయనకి మనం గురువు అని పేరు పెట్టాం గురుగ్రహం అంటే బృహస్పతి బృహస్పతి ఆంజనేయుడికి కూడా గురువు హనుమంతుడు మొట్టమొదటి విద్య నేర్చుకున్నది ఆయన దగ్గరికే వెళ్ళి ఆయన చెప్పిన దానికంటే ప్రమాణం మనకొకటి లేదు ఎక్కడో నిర్గుణ పరబ్రహ్మం అంటూ నువ్వు వేసారక్కర్లేదు వెంపర్లాడక్కర్లేదు నీ గురువుకి నమస్కరించు కనపడుతున్న ప్రతి విగ్రహంలోనూ భగవంతుడు చూడు నీకు ఈ జన్మలోనే పున్నామ నరకం నుంచి విముక్తి కలుగుతుంది మోక్షం పొందుతామని చెప్పాడు ఆయన ఈ పనులు మనం కొన్ని చేశామంటే అలాగే నిత్యం ఏదో ఒక భగవన్నామం గురువు ద్వారా పొంది ఆ మంత్రానుష్ఠానం చేసిన ఇలా నిత్య పురాణం వినడం అని ఒకటి ఉన్నది పూర్వకాలంలో ఇంచుమించుగా అన్ని గోళ్లల్లోనూ కూడా ఇలాగే జరిగేవి ఈ ఆలయంలో కూడా ఈ ప్రాంతం చాలా గొప్ప పుణ్యం చేసుకున్నది ఆల్మోస్ట్ ఆల్ నాకు ప్రతి రెండు రోజులకో మూడు రోజులకో మెసేజ్ వస్తూనే ఉంటుంది శృంగేరి శారదాపేటం గుంటూరు సంపత్ నగర్లో ఫలానా వారు ఉపన్యాసం మూడు వందల అరవై ఐదు రోజులు ఆల్మోస్ట్ ఆల్ చేస్తూనే ఉన్నారనమాట ఒకవేళ పురాణం జరగకపోతే ఏదో పారాయణము పారాయణం జరగకపోతే శని వచ్చింది వచ్చిందంటే సాయంకాలం ప్రదోషకాలంలో అభిషేకం లేదా ఉదయం పూట శనికి అభిషేకం ఆ సమయంలో ఏమి జనం ప్రభంజనల్లా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు భక్తి అయితేనే భయం అయితేనే మొత్తం మీద ప్రజలంతా ఇక్కడికి వస్తూనే ఉన్నారు ఇలా నిరంతరం దేవతా సంబంధ కార్యక్రమములు జరుగుతూ ఉంటే వాటిని చూచినా అక్కడ భగవత్ కథలు విన్నా వాడికి కూడా పున్నామున్న రకం ఉండదు కాబట్టి మీరు అవి చేస్తే కొడుకుల గురించి ఇంకా బెంగ పెట్టుకోకర్లా పెళ్ళవ్వలేదని ఒకడో పిల్లలు పుట్టలేదని ఒకడో ఎందుకు ఈ బెంగ లేనివాడు లేనివాడని ఒక రకంగా ఏడుస్తాడు ఉన్నవాడు ఉన్నాడని ఏడుస్తాడు భగవంతుడు అనుగ్రహం వల్ల వివాహం అయ్యిందా సంతోషం హాయిగా సుఖంగా ఉందాం వారితో కలిసి ఉందాం అది ధర్మం పిల్లలు పుట్టారా వారితో మన జీవితం యథాతథంగా ప్రశాంతంగా గడుపుదాం అదొక యోగం అది లేదా ఇంకో గొప్ప యోగం అనుకోమన్నాడు ఉంటే యోగం అనుకోండి లేకపోయినా యోగం అనుకోండి దుర్యోగం అనుకోవద్దు అన్నాడు ఆయన ఇవి చూసి మానవుడు యావజ్జీవితము హనుమంతుడి కథల ద్వారా తెలుసుకోవలసిన సందేశం అది అన్నమాట హనుమాన్ హనుమంతుడు తల్లికి యావజ్జీవితం ఆనందం కలిగించిన కొడుకు ఆయన హనుమంతుడికి ఎవరూ లేరు అయినా ఆయన ఎప్పుడన్నా దుఃఖం చెందాడా ఎప్పుడు కూడా అన్నీ విడిచిపెట్టి రామా అనుకుంటున్నాడు అంతకంటే ఆనందం ఇంకేమున్నది అసలు అందువల్ల అంజనానందనం వేరం హనుమంతుడు అంజనాదేవికి ఆనందం కలిగించే కొడుకు వీరుడు ఆయన జానకి శోకనాశనం దాకా మనం చెప్పుకుంటున్నది నిరంతరం అశోకంలో శోకిస్తున్న మాత సీత దగ్గరికి వెళ్ళి ఆవిడ కన్నీరు తుడిచి ఎన్నో రకాలుగా నమ్మకం కలగజేసి ఆవిడ కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు ఆ తల్లి కష్టం తొలగించాడు జానకి అంటే ఏమిటో తెలుసు అంతరార్థం నిరంతరము సందేహంతో కొట్టుమిట్టాడే జీవాత్మని జానకి అంటారు జానకి అనగా అంతరార్థమేమిటి సందేహములతో యావజ్జీవితము కొట్టుమిట్టాడు జయవాత్మ ఓ మనిషికి చెయ్యొచ్చా చేయకూడదా తప్ప ఒప్పా ఏది చేస్తే పుణ్యం ఏది చేస్తే లాభం ఒక్కొక్కడికి ఎంత పిచ్చంటే బయట పొరపాటున ఏదైనా ఒక పిల్లెదురు వచ్చిందండి అప్పుడు నిద్రపడదు ఏదో ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి కారు మీద ఒక మైలుగుడ్డ పడిందిట ఏ మూడు రోజుల పాటు మైలుగుడ్డ వచ్చి నా కారు మీద పడింది నేను ఏమైపోతాను అన్నిటికీ బెంగే అరే మనకి భగవంతుడు వెంట ఉన్నాడు ఆయన రక్షిస్తాడని ఆత్మస్థైర్యం కోల్పోయి అనుక్షణము అన్నిటికీ భయపడుతూ బ్రతికేటటువంటి జీవాత్మలున్నారే దేవుడు నన్ను రక్షిస్తాడా లేదా నా కష్టం తగ్గుతుందా లేదా అని శోకించేవారంతా ప్రాయః సపురుష వాడే జానకితో సమానుడు జానకి అంటే అంతరార్థం ఇలా నిరంతరం శోకముతో సందేహంతో కొట్టుమిట్టాడే పురుషుడు పురుషుడు అంటే ఇక్కడ మానవుడు అని అర్థం అంతేగాని మగవాళ్ళని కాదు ఆడైనా మగైనా ఎవరైనా సరే సందేహంతో ఉంటే వాళ్ళు వాళ్ళ శోకము ఎవరి వల్ల తొలుగుతుంది హనుమంతుని వల్లే తొలుగుతుంది ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం కలిగి జ్ఞానము కలిగిన ఆచార్యుడు కనుక హనుమంతుడు మనందరి శోకం తీరుస్తాడు అని అంతరార్థం కేవలం సీతాదేవి శోకం మాత్రమే తీర్చి మిగతా వాళ్ళ శోకం పెంచడాయన నమ్మిన వారందరి శోకం తీరుస్తాడు సుందరకాండ విన్న వాళ్ళందరి శోకాలు తీరుస్తాడు ఆయన కపి ఈశం కపులకు అధిపతి ఇక్కడ వానర శబ్దం పడకుండా కపి అన్నాడు ఆయన కపి అంటే అన్ని వేళల జ్ఞానముతో ఏ మూలకైనా ప్రయాణము చేయడానికి సాహసించువాడు అని అర్థం అనమాట ధైర్యంతో ఏదైనా పని మొదలుపెట్టి ఆ పనిని చివరిదాకా చేసేవాడు మాత్రమే కపి ఓ పని మొదలెట్టి మధ్యలో విడిచిపెడితే వాడు కపి ఎలా అవుతాడు ఈ పని చెయ్యొచ్చో లేదో అని ఆలోచించాలట ముందే ఒకసారి ఆలోచించాక ఆ పనిలో అడుగుపెట్టాక ప్రాణం పోయిన పనిని మధ్యలో విడిచిపెట్టకపోతే వాడిని కపి అంటారు తగుదనమ్మా అని నువ్వు పని మొదలుపెట్టాం ఇల్లు కట్టాలని మొదలెట్టాడు రెండు రోజులు అయ్యాక మూడో రోజులు హడిలిపాయ ఎల్లుదులేస్తే సమాధిపల అవుతుంది అది అప్పటికి డబ్బు అవుతుంది దానివల్ల ప్రయోజనం ఉండదు అశాంతి అందుకనే గృహం కట్టే ముందు ఇది కట్టగలమా లేదా డబ్బు ఉందా లేదా చివరికి బయటపడతామా లేదా అని ఆలోచించి గృహ నిర్మాణంలోకి దిగు విద్యలో గడుగు పెట్టేటప్పుడు ఈ విద్యలో నేను రాణించగలనా లేదా అని అందులో దిగు అలాగే ఏదన్నా ఓ షూటింగ్ తీద్దాం ఓ కెమెరామెన్గా దిగుదాం అనుకున్నప్పుడు ఈ కెమెరామెన్గా యావత్ జీవితం నేను రాణించాలనే పట్టుదలతో దిగు రెండు రోజులు షూటింగ్ తీసి మూడో రోజు నా వల్ల కాదని మారిపోకు ఏ పని అంతే నలభై రోజుల ప్రవచనం విందామనుకుంటే ఈ నలభై రోజులు అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నేను ఆరున్నరకల్లో వచ్చి తీరతానని అందులో దిగాలి రెండు రోజులు వచ్చి మూడు రోజు మానేస్తే ఉపయోగం ఉంది ఏ పనినైనా అలాగా ఆలోచించి అందులోకి దిగి దిగిన తర్వాత యావ్ జీవితం ఆ పనిని పూర్తి చేయగలిగేవాడు ఎవడో వాడు కపి అటువంటి వాళ్ళకి నాయకుడైన అంటే ఆత్మబలం కలిగి పనులు పూర్తి చేసేవారి నాయకుడు అక్షహంతారం అక్షము అనగా ఒకట ఇంద్రజిత్తు మొదలైనటువంటి వాళ్ళ సోదరుడు రావణుని కుమారుడు అక్షకుమారుడు అని ఒకడున్నాడు వాడు మండోదరి యొక్క కొడుకుల్లో చిట్ట చివరి వాడని మనకి రామాయణం చెబుతోంది వాడిని చంపాడు రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు కాబట్టి అక్ష అని పేరు కలిగిన ఒక కుమారుణ్ణి చంపినవాడు ఒక అర్థం అక్షము అంటే క్షీణించని కోరికలు ఈ కోరికలకు అంతం లేదు ఎప్పుడు కోరికలు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి అలా పుడుతూనే ఉంటాయి ఈ కోరికల్ని నాశనం చేస్తాడు ఆయన కోరికలే ముందు ప్రమాదం అనమాట ఏ కోరిక మనకి లాభమో అది తప్ప అనవసరమైన కోరికలు మనకి లేకుండా చేయువాడు అటువంటి వందే లంకా భయంకరం లంకాభయంకరుని గురించి నమస్కరిస్తున్నాను లంకాభయంకరుడు లంకా నగరానికి భయంకరుడు దాన్ని నాశనం చేశాడు లంక అంటే శరీరం అన్నాను కదా శరీర భ్రాంతిని తొలగించువాడు మన శరీర వ్యామోహం తొలగించి ఈ శరీరం పోతుందేమో ఈ శరీరానికి ఉండదేమో అని బెంగా లేకుండా చేసి మనకు మోక్షం ఇచ్చేవాడు అందువల్ల ఈ మొత్తం సుందరకాండలో సీతాదేవికి ఆయన కనిపించి ధైర్యం చెప్పినప్పుడల్లా ఈ శ్లోకాన్ని పూర్వకాలంలో మహానుభావులైన యోగులు చదివేవారు ముఖ్యంగా ఇలాంటి మందవారాలు వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని పదే పదే తలుచుకుంటే ఆత్మబలం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది అధైర్యం తొలుగుతుంది దానివల్ల మానవుడు కార్య సాధకుడు అవుతాడు ఇప్పుడు ఆ తల్లి అందుకనే ఆయన్ని నాయన నేను ఇంతకాలం సోకిస్తూ ఉన్నాను ఏం చేస్తావో తెలియదు మొత్తం మీద నువ్వు రాముడి దగ్గరికి నా కష్టాన్ని చెప్పి ఇక్కడికి తీసుకురా అని పది పదే చెప్పింది చెప్పగా అంతా విన్నాడు ఆయన అమ్మా రాముడికి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియదు ఒక్కసారి ఆయనకి తెలిసిందంటే ఆ క్షణమే నీ దగ్గరికి పరుగు పరుగున ఆయన వచ్చేస్తాడు రావడమే కాదు నిన్ను స్వయంగా ఈ రాక్షసులందరినీ సంహరించి పట్టుకుపోతాడు నీ కోసం రాబడు మాంసాహారం వంటి ఆహారాలు నియమాలన్నీ ఎప్పుడూ ఉన్నవాడే కనుక ఆ నియమాలు పక్కన పెడితే అడవిలో ఉన్నప్పుడు నీవు ప్రస్తుతం నిరాహార దీక్షతో ఉన్నావు అలా కాకుండా ఆయన మాత్రం రోజు ఒక ఫలహారం తెచ్చి దాన్ని ఐదు భాగాలు చేసి ఒక్క భాగం తాన్ని తిని మిగతా వాటి అన్నింటినీ ఇతరులకి పంచి పంచమం నిత్యం భక్తం అశ్వాతి ఐదవ భాగమే తింటున్నాడు ఇక్కడే ఒక అనుమానం రావచ్చేమోనని అనుమానం తీర్చాడనమాట సీత ఏమో రాముడు లేకపోతే నిత్య ఉపవాసాలతో బతుకుతోంది ఏమీ తినడంలా కేవలం ఇంద్రుడు మొదట్లో పట్టుకొచ్చినటువంటి అమృతాన్ని కించిత్తు రాముడికి వాళ్ళకి నివేదన చేసి స్వీకరించింది ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఉపవాసం నేనేమో రామారామా అనుకుంటూ ఉపవాసాలతో బతుకుతున్నాను కానీ రాముడు ఐదో భాగం తింటున్నాడు మరి నన్ను వదిలేసిన ఆయన ఎలా తింటున్నాడు అని సీత అడగకుండా ఉండడానికి నీవు స్త్రీవి కాబట్టి నీ భర్తని శరణు వేడుతున్నావు ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడని నమ్మకం ఉంది కానీ రాముడికి ఏమిటి నిన్ను రక్షించే బాధ్యత ఆయంది నువ్వు ఉపవాసం ఉండి నీరసంతో పడిపోయినా ఆయన వచ్చి నిన్ను ఎత్తుకు పెడతాడు ఆయన రాముడు లక్ రావణుండి చంపి లక్ష్మణ సహాయంతో ఇక్కడికి వచ్చి రావణుండి చంపి నిన్ను తీసుకెళ్లాలంటే శరీరానికి శక్తి కావాలి శక్తి కావాలంటే ఆహారం స్వీకరించి తేరాలి ఆహారం రాముడికి కూడా కావాలా అని నువ్వు అడుగుతావేమో రాముడు కేవలం పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వచ్చాడు మానవుడు అయ్యి ఉన్నంతకాలం ఏదో ఒక ఆహారం తీసుకోకపోతే శరీరం నిలబడదు అందుకని ఐదో భాగం తింటున్నాడనమాట లేకపోతే రాముడు కూడా ఆహారం పూర్తిగా విడిచిపెట్టి ఉపవాసం ఉండగలడు కానీ ఆయన చెప్పాడుగా పదే పదే నేను మనిషిని ఆత్మానం మానుషం మంది రామన్ దశరథాత్మ దశరథాత్మతుడిగా ఉన్నాడంటే అన్నం తినవలసింది అందుకని ఎంతో కొంత సేకరిస్తున్నాడు నిత్యం ధ్యానపరుడు అనగానే సీత అంతావిని మళ్ళీ కాస్త సంతోషించింది నాయన నీ మాటల ద్వారా రాముడు నన్ను మర్చిపోలేదని చెప్పావు నువ్వు నాకిప్పుడు ఒకేసారి అమృతం పోసావు విషం పోసావందావాడు ఏమిటి అమృతం రాముడు సీతని తప్ప ఇంకెవరిని తలుచుకోవడం లేదు దానివల్ల ఒంటి మీద వాలినా పాములు పాకుతున్నా ఆయనకి స్పరిశ కూడా తెలియటం లేదు నన్నే తలుచుకుని పరస్త్రీకేసి అసలు కన్నెత్తి చూడకుండా ఆయన దుఃఖిస్తున్నాడంటే భారీగా నాకు గర్వకారణం నా భర్త నన్ను మర్చిపోలేదు నన్నే ప్రేమిస్తున్నాడనే మాట నాకు అమృతం లాంటిది కానీ విషమేమిటి రాముడు అన్నం తినకుండా పాములు కూడా తోలుకోకుండా దుఃఖిస్తున్నాడన్నవే ఆ దుఃఖం విషం లాంటిది అమృతం విషం అయిందండి ఆవిడ చూసారా భార్య అమ్మడి కొన్న బాధ ఆయన ఏమీ తినకుండా చిక్కిపోతున్నాడు తనను తలుచుకుని ఏడుస్తున్నాడు అది విషం లాంటి మాట కానీ తననే తలుచుకుని ప్రేమిస్తున్నాడుగా అది అమృతం లాంటి మాట సరే ఏం చేస్తాం నేను ఎప్పుడో మరణించేదానని ఇప్పుడు ఒక అసలు రహస్యం చెబుతున్నాను విను విభీషణుడి భార్య పేరు సరమ విభీషణుడికి పెద్ద కూతురు అనల అని ఒక ఆవిడ ఉన్నది ఆవిడ పేరు అనల అగ్నిలాగే ఆవిడ కూడా స్వచ్ఛమైనది ఆవిడిని ఒకనాడు విభీషణ నా దగ్గరికి పంపింది జ్యేష్ట కన్యానలానామా విభీషణ సుతాకపే తయా మమేదమాఖ్యాతం మాత్ర ప్రహిత స్వయం ఒకనాడు విభీషణుడి భార్య శరమ తన కూతుర్ని నా దగ్గరకు పంపింది అంటే తల్లి పంపగా వచ్చింది తల్లి పంపకుండా పెళ్లి కాని కూతురు కదలకూడదు కనుక పెద్ద కూతురు ఆవిడ విభీషణుడికి అనల అంటారు ఆవిడని రహస్యంగా వచ్చి రాక్షస స్త్రీలు కొంచెం కునుకు వేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి అమ్మా సీత ఎట్టి పరిస్థితుల్లో అధైర్యం పొందొద్దు నువ్వు మాత్రం రావణుణ్ణి వరింతద్దు తొందరలో నీకు శుభం కలుగుతుంది ఎందుకంటే అవింధ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు రాక్షసుల్లో ఆయన చాలా మేధావి జ్యోతిష్కుడు విద్వాన్ రాక్షస పొంగవ రాక్షస శ్రేష్ఠుడు విద్వాన్ అనే శబ్దం ద్వారా అతడు పరమ పండితుడు మామూలు పండితుడు కాదు బాగా చదువుకున్న పండితుడు జ్యోతిష్ శాస్త్రాది శాస్త్రాలన్నిటినీ ఆపోసిన పట్టిన పండితుడు ఆయన ఒక రోజున రావణుని దగ్గరకు వచ్చాడు రావణుడు ఎంత కాముకుడైనా ఈ పెద్దవాళ్ళని గౌరవించే లక్షణం ఉంది రాక్షసుల్లో పెద్దవాళ్ళని ఎప్పుడూ ఆసనమిచ్చి గౌరవిస్తాడు ఇతన్ని కూడా గౌరవించాడు ఎందుకంటే ధృతిమాన్ మొట్టమొదటి విశేషణం ఏమన్నారు ధృతిమాన్ అతడు ధృతి కలిగినవాడు సరి అయిన మార్గంలో వెళ్ళడం వల్ల వచ్చిన ధైర్యం గలవాడని అర్థం అన్నమాట సక్రమ మార్గంలో నడిచేవాడికి ఎప్పుడు మనస్సుకి ధైర్యం ఉంటుందండి జ్ఞానికి ఎప్పుడు అధర్మం చేయని వాడికి భయం ఏమిటి నిర్భయంగా ఉంటాడు ఏదన్నా ఎప్పుడు భయం తప్పుడు పనులు చేసేవాడికి భయం అందువల్ల ఈయన రుజుమార్గంలో నడవడం వల్ల ధైర్యం కలిగినవాడు శీలవాన్ శీలం కలిగినవాడు చరిత్ర కలిగినవాడు పొరపాటు కూడా ఆయన పరధనం పరధార ఇటువంటివి కోరుకోడు వృద్ధ అన్నిటికీ మించి వయస్సులో పెద్దవాడు విద్వాన్ అని ముందే చెప్పాంగా ఇంత పూర్వంలో ఆయన పండితుడు ఆయన ఒక రోజున రావణాసుడి దగ్గరికి వచ్చాడు రావణుడు ఆయన్ని కూర్చోబెట్టి ఏమిటి ఇలా వచ్చావని అడిగాడు ఏం చెప్పమంటావు నాయన నీకు అరిష్టం కలగబోతోంది నేను నీ జాతకం చూశాను అన్నిటికీ మించి సీత వచ్చిన వేళను కూడా చూశాను ఆమె లంకలో అడుగుపెట్టిన వేళ నీకు మంచిది కాదు మృత్యుదేవతను నువ్వు నెత్తి మీద పెట్టి తెచ్చుకున్నావు నువ్వు చేతులారా నీ మృత్యువుని తెచ్చుకున్నావు నా మాట విను తొందరగా ఆమెను రాముడి దగ్గరికి పంపాయి పంపకపోతే రాబోయే పదకొండు నెలలలో లంకా నగరం నాశనం అవుతుంది లంకని వానరుడు తగలబెడతాడు ధ్వంసం అవుతుంది నువ్వు చస్తావు నీతో నీ కొడుకులు అందరూ కూడా పీనుగు పెంటలు అయిపోతారు అని నచ్చ చెప్పాడు పరస్త్రీ వ్యామోహం ఎప్పుడూ మంచిది కాదు అందులో వద్దు ముర్రోని ఏడుస్తున్న పరమపతివ్రతని తీసుకురావడం ఇంకొంచెం ప్రమాదం అని గట్టిగా చెబితే రావణుడు ఆ మాట వినలేదు ఆ సభలోనే ఉన్న విభీషణుడు కూడా రావణునికి నచ్చజెప్పాడు అయినా రావణునికి అవేవి ఎక్కలేదు ఎక్కలేదు పోయే కాలం దగ్గరికి రావడం వల్ల ఇదంతా మా నాన్న విభీషణుడు స్వయంగా చూశాడు విన్నాడు ఆ విషయం మా అమ్మకి చెప్పాడు మా అమ్మ నాకు చెప్పింది నేను నీ దగ్గరకు వచ్చి చెబుతున్నాను అంటే ఆ జ్యోతిష్కుడు చెప్పిన వాటి ఎప్పుడు అబద్ధం కాదు గనక నీ రాముడు వస్తాడు ఈ లంకా నగరం నాశనం అవుతుంది నీవు తిరిగి భర్త దగ్గరికి వెళ్ళగలుగుతావు అని నాకు ధైర్యం చెప్పింది అప్పటి నుంచి నేను కొంత ధైర్యం తెచ్చుకున్నాను అంటే మధ్య మధ్యలో ఏడుస్తూ భయపడి అయినా ఆ జాతకం గుర్తొస్తుంది కదా అందుకని జాతకం గుర్తొచ్చినప్పుడల్లా అవింజుడి కథ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ అనల అనేటటువంటి విభీషణుని కూతురు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ ధైర్యం వస్తూ ఉన్నది అందువల్ల బ్రతికున్నాను కానీ లేకపోతే ఎప్పుడో శరీరం విడిచిపెడుతును ఆ మాట ఇప్పుడు నిజమయ్యింది నా భర్త వస్తాడని నువ్వు చెప్పావే అది నాకు బ్రహ్మానందం కలిగించింది నాయన తొందరగా వెళ్ళి రామలక్ష్మణుల్ని ఇక్కడికి తీసుకునిరా నేను సంపూర్ణ శరణాగతి పొంది రాముణ్ణే తలుచుకుంటున్నానని రామనామం తప్ప వేరే ఆహారం లేకుండా ఉంటున్నానని చెప్పు అనగానే తల్లి అసలు ఇంత ఆలోచించాలా ఎప్పుడు రామారామా అంటూనే ఉన్నావు నువ్వు ఆయన్నే తలుచుకుని బతుకుతున్నావు ఆయన ఎప్పుడు రావడానికి ఎంత కాదనుకున్నా ఇంకో కొంత టైం పడుతుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు సీతాదేవి హనుమంతుడితో మాట్లాడుతున్న తర్వాత ఆ రోజు తర్వాత పంతొమ్మిది రోజుల్లో వనవాసం ముగుస్తోంది అంటే ఇరవయో రోజుకిప్పుడు హనుమంతుడు సీతతో మాట్లాడింది త్రయోదశి ఆ త్రయోదశి నాడు కాకుండా ఇంకా పంతొమ్మిది రోజులు మాత్రమే వీళ్ళు బయట ఉండాలి ఇరవయో రోజు ఉదయానికల్లా నంది గ్రామంలో భరతుడికి దర్శనమిస్తాను అని మాటిచ్చాడు రాముడు ఇరవయో రోజుకి అక్కడికి వెళ్ళకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని అడిగానే అగ్నిలో ప్రవేశం చేసేస్తానని ఎప్పుడో చెప్పాడు ఆయన అయోధ్య అంటే ఇరవై రోజుల్లో ఇప్పుడు మేము వెళ్ళాలి ఏం పెడతాం రాముడు రావాలి యుద్ధం చెయ్యాలి నన్ను తీసుకువెళ్ళాలి ఇరవై రోజుల్లో నందిక్రామం ఎలా పెడతామాననే భయం ఈవిడికి అందుకే పదే పదే నన్ను తొందరగా తీసుకువెళ్ళమను అంటోంది అందువల్ల ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు ఇరవై రోజుల్లో నీవు మళ్ళీ అయోధ్యకి వెళ్ళాలని భయపడుతున్నావు ఎలా వెళ్ళగలమా అని నీకు ఆ భయం అక్కర్లేదు అసలు రాముడు మళ్ళీ ఇక్కడ దాకా రావాలా ఆయనకంత శ్రమ కలిగించాలా నా అంతటి వాడుండగా ఆయనకి శ్రమ అక్కర్లా ఇప్పుడే నేను పట్టుకుపోతాను చిటికి వేసేలో పట్టుకుపోతాను పృష్ఠమారోగమే దేవీ మావి శోభనే యోగమన్విచ్ఛ రామేణ శశాంకే నేవరోహిణీ ఓ తల్లి నీవు నా వీపు మీద ఎక్కు ఈ క్షణమే నిన్ను నిమేష మాత్రంలో యోగాభ్యాస తత్పరుణ్ణి ఆకాశ మార్గంలో పట్టుకుపోతాను పూర్వకాలంలో రోహిణీ నక్షత్రం కొంతకాలం చంద్రుడికి దూరం అయ్యింది ఒకప్పుడు రోహిణీ నక్షత్రాన్ని వాళ్ళ నాన్నగారు శపించాడు దక్షుడు దాంతో భూమి మీద పడిపోయింది వెంటనే భూలోకానికి వచ్చాడు చంద్రుడు శివుణ్ణి గురించి అర్చన చేశాడు శివాభిషేకం చేసిన నీళ్లు భార్య మీద చల్లాడు జల్లగానే ఆవిడికి మళ్ళీ యథాశక్తి వచ్చింది రాగానే ఆవిడని వీపు మీద ఎక్కించుకుని భూలోకం నుంచి రువ్వును తీసుకొచ్చి చంద్రమండలంలో తన పక్కన పెట్టుకున్నాడు పూర్వం యోగభ్రష్టత్వం పొందిన రోహిణీ నక్షత్రాన్ని చంద్రుడు పట్టుకెళ్ళినట్టుగా రామచంద్రుడి దగ్గరికి నిన్ను ఇప్పుడే నేను పట్టుకుపోతాను నా వీపు మీద ఎక్కి నేను మహావేగంగా మోసుకుపోతాను రేపటిదా కాగక్కర్లా రాముడు వచ్చేదా కాగక్కర్లా ఈ క్షణమే వీపు మీద ఎక్కి కూర్చో మహావేగంగా తీసుకెడతాను తథైవాహం అసంశయ నీకేం కంగారు పడక్కర్లా నేను అక్కడ నుంచి ఇక్కడికి ఎంత వేగంగా వచ్చానో అంతకంటే ఎక్కువ వేగంతో వెడతాను తని తక్కువ వేగంతో వెళ్ళను నా మాట విను విహాయసం అంటే వీధిలో పట్టుకుపోతాను త్వాం ఉద్యమని నెత్తుకుపోతాను అనగానే సీతాదేవి ఆయనకేసి యగాదిగా చూసింది నవ్వొచ్చింది ఆశ్చర్యం కలిగింది అందుకే ఆవిడ ఏం ప్రదర్శించిందో వాల్మీకి విస్మయము విస్మితము అని రెండు పాదాల ద్వారా వాడాడు మైథిలీతు హరిశ్రేష్టాత్ వానర శ్రేష్ఠుని యొక్క అద్భుతం వచనం శ్రవ ఆశ్చర్యకరమైన మాటలు ఆకాశంలో నిన్ను వీపు మీద ఎక్కించుకొని మహావేగముగా రాముని దగ్గరికి తీసుకుపోతానని హనుమంతుడు పలికిన పలుకులను సీత విన్నది వినగానే హర్ష విస్మిత సర్వాంగి హర్షము అంటే సంతోషము కలిగాయి హనుమంతుడు పట్టుకుపోతాడనే మాట సంతోషమే కానీ విస్మితురాలయ్యింది ఆశ్చర్యపోయింది చకితురాలైపోయింది అవయవాలన్నీ ఇలా వణికే అన్నమాట వారి భలే డప్పాలు కొడుతున్నాడు రే అన్నట్టుగా నవ్వింది అన్నమాట హనుమంత మథాబ్రవీత్ వెంటనే హనుమంతుడు ఏమన్నది హనుమ ఇంతవరకు నేను నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను ఏదో మహానుభావుడు ఉన్నదిన్నట్టు పలుకుతాడని కానీ ఇప్పుడు నిన్ను చూచానే చూడగానే కోతిబుద్ధులని అర్థమైంది నాకు నువ్వు కోతి అవునా కాదా వానరుడవు కాదేమో మారువేషంలో ఇలా వచ్చావేమో అని కొంచెం అనుమానం ఉంది ఆవిడకి హనుమంతుడు కాదు ఎవడో మారువేషంలో వచ్చాడు హనుమంతుడు కేవలం కోతి అయితే ఇంత దూరం ఎగరగలడా కానీ ఇప్పుడు ఈయన చూస్తే వానరు రూపంలో కాకుండా ఇంకో రూపంలో ఉన్నవాడు కాదు అని అనిపిస్తున్నది నీది కోతిబుద్ధి అని నాకు అర్థమవుతుంది ఎందుకు అలా అర్థమవుతున్నది అంటే వానరులకి కొంచెం చపలత్వం ఉంటుంది ఆ చపలత్వం ప్రదర్శించావు సీతాదేవి అంతటిది హనుమంతుడు పట్టుకుని నువ్వు వానరుడి ఉంది ఆవిడ హనుమన్ దోరమధ్వానం కథం మాం ఓసిసి హనుమన్ అంటే ఓ ఆంజనేయ ఇక్కడ ఒక శబ్ద విచారణ కూడా చెయ్యాలి మీరు సంస్కృతంలో హనుమత్ శబ్దం అని ఒక శబ్దం ఉన్నది అది మత్ అంటే శబ్దాలు అన్నమాట హనుమత్ ఇది ప్రాతిపదిక ఇది ప్రథమా విభక్తిలో హనుమాన్ అవుతుంది హనుమాన్ అంటే ఒక హనుమంతుడు ఇద్దరైతే హనుమంతు హనుమత ముగ్గురు హనుమంతులు సంబోధనలో అంటే ఓ ఆంజనేయ అని పిలవాలనుకోండి అప్పుడు హే హనుమన్ పొట్టి అయిపోతుంది హనుమాన్ అవ్వకూడదు హనుమాన్ అంటే హనుమంతుడు విభక్తి పద్మాకరు అని పేరుందనుకోండి ఆయన పిలవాలంటే ఓ పద్మాకరా అని పిలవాలి హరిప్రసాదు ఓ పేరు ఓ హరిప్రసాదా అని మన సంబోధనలో పిలవాలి ఓ ఆంజనేయ అని సంబోధన కాబట్టి సంబోధనలో ఎప్పుడూ కూడా హనుమన్ పదే పదే మీకు ఇందులో వినిపిస్తున్నాను కనుక ఇంక ఎప్పుడైనా భవిష్యత్తులో హనుమన్ అంటే ఓ అను ఆంజనేయ అని అర్థం అన్నమాట మనకి అలాగే హనుమద్ గాయత్రులు కూడా ఆంజనేయ వాయు వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనాలి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అంటే అది ప్రాతిపదిక అప్పుడు దానికి అర్థం మొత్తం పాడైపోతుంది అందుకని భాష విషయంలో కొంచెం తప్పు చదివినంత మాత్రం చేత భగవంతుడు కొడతాడని కాదు ఆయన కరుణాస్వరూపుడు నేను కూడా మిమ్మల్ని ఎవరిని పొరపాటు కూడా ఆక్షేపించడానికని కాదు తెలుసున్న భాషని చెబితే ఇంకొంచెం జాగ్రత్త పడతారు కనుక అంతే తప్ప మేమేదో ఇక్కడ కూర్చున్న వాళ్ళ మహాత్ములం మీరు కాదు అని కాదు ఏమీ లేకపోయినా సామాన్యుడైనా నోరిత్తి మంత్రం చదవకపోయినా భక్త లాంటి వాడిని అనుగ్రహించిన పరమాత్మ కానీ జ్ఞానంతో తెలుసుకుంటే అర్థం తెలుసుకుంటే ఇంకొంచెం మంచిది కనుక అర్థం లేని చదువు వ్యర్థం అన్నారు కనుక చెప్పడం అన్నమాట హనుమన్ దూరం అధ్వానం కథం మాం ఓఢుమిచ్చేసి ఓ ఆంజనేయ చాలా దూరం ఉంది నన్ను నువ్వు తీసుకువెళ్ళవలసిన చోటు ఎక్కడో ఋష్యమోగ పర్వతం మీద రాముడు ఉన్నాడు ఆ ప్రాంతమంతా కిష్కింధ నేను రావణుడు అపహరించి పట్టుకుపోతున్నప్పుడు నా నగలు బారవేశాను కనుక అది ఇక్కడి నుంచి ఎంత దూరం ఉందో బాగా తెలుసు నాకు గుర్తుంది ఇంకా ప్రయాణం చేసి చాలా దూరం వచ్చామని ఇక్కడ నుంచి నువ్వు అంత దూరం తీసుకెళ్ళాలి అంత దూరం నన్ను ఎలా తీసుకెళ్ళగల ఆవిడ ఓఢం అంటే మొయ్యడం నన్ను ఎలా భరిస్తావు ఎలా వీపు మీద పెట్టి మోస్తావు అదే కదా నీ కోతి లక్షణం తదేవతే కలు మన్యే కపిత్వం హరియో తప అదే నీ కోతి బుద్ధి పానిచ్చవు కాదు జన్మత వచ్చే లక్షణం బుద్ధి కాకపోతే ఏమిటిది కథం వాల్ప శరీరత్వం ఇంత చిన్న కోతి శరీరం ఎక్కడా నువ్వెంత నువ్వు బుల్లిగా ఉండవు మన ఆంజనేయ స్వామి చూశారు కదా మీరు రాముడికి ఎదురుకుండా అబ్బాబాబ్బా ఏం మొత్తాడో చేస్తాడో ఆయనే అనబట్టవు పురదంశక మాత్రభూ అద్భుత దర్శన పిల్లంత రూపం ధరించాడని చెప్పారు ఈ సుందరకాండలో ఉన్న ఆంజనేయుడు మాత్రం ఇక్కడే ఉన్నాడనిపిస్తోంది ఆయన చూసినప్పుడు అలవాటు రోజు రాగానే ఇంకొక కోరిక కూడానండి ఆచార్య గారు అసలు మిమ్మల్ని చూస్తేనే చాలా ముచ్చట ఎందుకంటే అర్చనా విధానం అది కూడా ఈ ఆలయం అంటే ప్రతి వ్యక్తి ఒక్కొక్కడు ఒక్కొక్క కారణ జన్మలో అందుకే ఇక్కడికి వచ్చారు మీరు అర్చన చేస్తున్నారు ఎంతో జన్మపుణ్యం ఉంటే కానీ ఇక్కడికి రాలేరు ముందు ఎప్పుడు తలుపు తీసినా ఆంజనేయుడు తీశాక రాముడు తీయండి అప్పుడు రాముడికి ఒక తన తలుపు తీయగానే ఎదురుగుండా ఆంజనేయుడు కనబడితే ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అనుగ్రహిస్తాట ఇక అది కూడా జరిగిందా ఆ ఆంజనేయుడు చూశాను ఇవాళ ఒక్క క్షణకాలం నాకు కథలోంచి పులకరింతలోకి వెళ్ళిపోతున్నాను అనమాట ఎందుకో తెలిసిన రాగా అని అర్చక స్వామివారిని అడిగాను ఏమండి బంగారపు గధ ఇచ్చారట కదా స్వామివారికి అని అవునండి అన్నారు ఆ గద ఒక్కసారి చేతికిస్తే మళ్ళీ అశోకవనంలో ఆ స్తంభాన్ని పీకి రాక్షసుల్ని సంహరించిన వీరావేశం నాకు వచ్చింది నేనే ఆంజనేయుడు అయిపోయా సమయానికి ఎదురుగుండా రాక్షసులు లేరు కానీ ఉంటే విజృంభించేవాడిని అనమాట అసలు ఇవాళ కలిగిన గగుర్పాటు ఆనందం ఆంజనేయుడు యొక్క విగ్రహం చూడడం ఆ కవచం చూడడం ఆ గదను చూడడం ఎదురుగుండా రామచంద్ర ప్రభువుని వీక్షించడం ఇవన్నీ చూస్తే ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటాం అందుకే పరమాత్ముడు ఈ అనుగ్రహం ఇచ్చాడు నలభై రోజులు హనుమత్ చరిత్ర చెప్పే భాగ్యం నాకు ఇచ్చాడు నేనేదో మిమ్మల్ని ఉద్ధరించడానికి చెప్పట్లా ఉద్ధరేది ఆత్మనాత్మాను ఉద్ధరించుకోవడానికి చెబుతున్నాను పాటు మీరు తరిస్తున్నారంతే ఇంటి దగ్గర అయితే ఇంత శ్రద్ధగా నలభై రోజులు పూర్తిగా ఒకేసారి చదవం ఎందుకని ఇవాళ చదివిన కదా మళ్ళీ ఇంకో నాలుగు రోజులు పోతే కానీ చదవలేము అది ఇక్కడ చెప్పాలంటే శ్రద్ధగా రోజు అంత కథ చెప్పాలి కదా ప్రతిరోజు చదవాలి మీకు చెప్పాలి నియమంతో చెబుతున్నాం మామూలు నియమం కాదు మళ్ళీ అంత తేలికగా బయట వస్తువు కూడా ముట్టుకోకుండా చెబుతున్నాం ఆ చెప్పే భాగ్యాన్ని ఆ పరమాత్ముడు ప్రసాదించాడు ఏ జమలో పుణ్యమో దానికి నిజంగా ధన్యాత్ముడిని నేను శృంగేరి పీఠానికి ప్రత్యేకంగా హరిప్రసాద్ గారికి ఎప్పుడూ ఈ విషయంలో మంగళ శాసన చేస్తున్నాను వాటి ఇంత భాగ్యం ఇచ్చినందుకు ఆవిడ బుజ్జి కోతి నువ్వెక్కడా ఇదే నీ కోతిబుద్ధి కదా అన్నది కథం వాల్పశ్రీరస్త్వం మామితో నేతుమిచ్చసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్ ఇంత చిన్న శరీరం ఏమిటి వీపు మీద ఎక్కించుకోమంటావు ఎక్కువ కూర్చో అమ్మ అంటావు నీ వీపు మీద నేను ఎక్కడానికి అసలు వీపు సరిపోతుందా వీపు సాపైపోతుంది గట్టిగా నేను ఒక కాలు పెట్టానంటే పచ్చడి అయిపోతావు నా కాలు ఎంత ఉంది నీ వీపు ఉంది అంటే గట్టిగా కాలు పెట్టి నేను తొక్కితే కూడా నువ్వు తట్టుకోలేవు ఎంత శరీరముతో నన్ను మోసుకొని నా భర్త దగ్గర కడతానంటావు పైగా అది ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు అని కొంచెం తెప్పింది ఆవిడెందుకు తెప్పిందో మీకు నాకు కూడా తెలుసు ఆవిడకి తెలియదు ఆంజనేయుడు ఎంత గొప్పవాడు కాకపోతే ఎంత సామర్థ్యం లేకపోతే శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలేలగా దాటి లంకా నగరంలో ఆవిడ్ని గాలించి పట్టుకోగలడు ఆయన దగ్గర శక్తి లేకపోతే రాముడు పనికిమాల వాడిని పంపుతాడు ఆ రాముడి దోతలు సామాన్యుడు కారు ఒకవేళ సామాన్యుడే అనుకుందాం కానీ రాముడి దోతగా వస్తే వాడు సామాన్యుడే వాడు సామాన్యుడైనా రామదూతగా వచ్చాడంటే వాడు అసాధారణ వ్యక్తి అయిపోతాడు అన్నీ తెలుసున్న ప్రస్తుతం అసలు ఈయన గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలని ఆవిడ కోరిక అందుకని గిల్లింది ఎప్పుడైనా మహాత్ముల్ని రెచ్చగొడితే వాడు తమ పౌరుషం చూపిస్తారు మేము కూడా అవధానంలో అంతే కదా అని సవాల్ చేసే పండితుడు వచ్చే కొద్దీ అని మేము రెచ్చిపోయి కవిత్వం చెప్పగలుగుతాం ఎందుకు పనికిరాని సన్నాసు వస్తే మేము సన్నాసుల్లాగే ఉంటాం అందువల్ల ఎప్పుడూ కూడా మనుషుల్ని అవతల వాళ్ళ గొప్పతనం తెలుసుకోవడానికి కొంచెం రెచ్చగొట్టాలి అలా అనగానే సీతాయా వచనం శ్రుత్వ హనుమాన్ మారుతాత్మజ చింతయా మాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం హనుమంతుడు లక్ష్మీవాన్ అని ఇక్కడ పిలవబడ్డాడు వాల్మీకి ఆయనకి లక్ష్మి అని ఒక విశేషణం వేశాడు అంటే సంపద కలిగిన వాడు ఏమేం లక్ష్మి ధైర్య లక్ష్మి జ్ఞాన లక్ష్మి మోక్ష లక్ష్మి విద్యలక్ష్మి సూక్ష్మలక్ష్మి పరిత్రాణ లక్ష్మి ఇదే పద్నాలుగు లక్ష్ముల గురించి మనకి చెప్పారు బృహస్పతుల వారు ఈ పద్నాలుగు ఈయనలో ఉన్నాయి ధైర్యం ఉన్నది సాహసం ఉన్నది అందుకే బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ స్మరణాద్ భవేత్ ఇవన్నీ హనుమంతుని స్మరణ వల్ల వస్తాయి అటువంటి మహానుభావుడు లక్ష్మీవంతుడు హనుమంతుడు మొట్టమొదటిసారిగా నాకు అవమానం కలిగింది ఎంతవరకు ఇలా అయన్నీ అవమానపరిచిన వారు లేరు మాతా సీత ఇన్సల్టెడ్ మీ అనుకున్నాడు ఆయన పాపం ఎంత అవమానపరిచింది సీతాదేవి మొదటిసారిగా అందుకే ఇక్కడ నవం పరిభవం కృతం కొత్త అవమానం ఒక స్త్రీ ఈ పూట నన్ను అవమానపరిచింది అయ్యో అనుకున్నాడు బహుశా అమ్మకి నా గురించి ఏమీ తెలియదు అందుకే ఆంజనేయ నువ్వు చిన్నవాడివి ఎంతే శరీరం ఉంది నన్నేం మోసుకెడతావు అన్నది అంతే కదా నమే జానాతి సత్వం వా ప్రభావం వా అసితే క్షణ తస్మాత్ పశ్యత వై దేహియద్రూపం మమకా ఈ తల్లి నా ప్రభావాన్ని సంపూర్ణంగా ఎరగదు నేనేమిటో నా బలమేమిటో నా శక్తి ఏమిటో నా ఉత్సాహం ఏమిటో ఈవిడికి తెలియదు నా ప్రభావం తెలియదు ఈ తెల్లని కళ్ళు కలిగిన స్వచ్ఛమైన ఈవిడ తెల్లగా ఉందనుకుంటుంది తెల్లనివన్నీ పాలు అనుకుంటుంది అదనమాట అక్కడ అసితేక్షణ అండంలో సితేక్షణ అండంలో రెండింటిలో ఒక అర్థం ఉందనమాట ఒక్కొక్కప్పుడు నల్లగా ఉంటాయి ఆవిడ కంటి కనుగుడ్లు తెల్లగుడ్డు బాగా తెల్లగా ఉంటుంది ఈ రెండు గుడ్లు ఉన్నాయి ఆవిడికి అంటే తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకుంటుంది ఎదురుగుండా ఉన్న రూపమే అనుకుంటుంది ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో కామరూప విజయమిటో ప్రదర్శిస్తాను ఇలా అనుకుని హనుమంతుడు ఒక్కసారిగా విరాట్ రూపాన్ని చూపించడం మొదలెట్టాడు స తస్మాత్ పాదపాధీమాన్ ఆప్లుత్య ప్లవకరషభ సీతాదేవి దగ్గర ఉన్న చెట్టు దగ్గర నుంచి దూరంగా వెళ్ళాడు దగ్గరుంటే అంత శరీరం పెరగడం కష్టం కనుక తతో వర్ధితు మారేవి ఇంకా 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 పెరగడం మొదలుపెట్టాడు సీతాదేవికి తన విశ్వరూపాన్ని చూపించి ఆమెకి తన బలం మీద నమ్మకం కలిగించడం కోసం మేర్రు మందర్ర బభౌ బే ా నల ప్రభ అగ్రతో వ్యవతస్థే చీతయా వానరో మేరు పర్వతం ఎలా ఉంటుందో మందర పర్వతం ఎంత ఉంటుందో అలాగే ఈ మహానుభావుడు కూడా శరీరం అంతకంతకంతకీ పెంచుతూ ఉన్నాడు చూడడానికి ఆయన రూపం అగ్ని జ్వాలలలో ఉంది దేప్తానల ప్రభ భగ 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 ఆకాశమంతెత్తు వెలుగుతున్న అగ్నిహోత్రుడిలో ఉన్నాడు ఆయన అంటే అగ్నిజ్వాలల వంటి తేజస్సుతో వెలిగిపోతున్నాడు సీతాదేవి ఎదురుగుండా అలా పెరిగిపోతూ ఉంటే ఆయన కుడికన్ను సూర్యుడిలాగా ఎడమకన్ను చంద్రుడిలాగా శోభిల్లింది ఈ శిరస్సు ఆకాశంలో వరసగా ఉన్న గ్రహాలన్నిటినీ తాకేసిందిట సూర్యుణ్ణి చంద్రుణ్ణి అంగారకుణ్ణి బుధుణ్ణి బృహస్పతిని శుక్రుణ్ణి శనిని రాహువుని కేతువుని తాకి ఇంకా పైన ఉన్న అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి వంటి ఇరవై ఏడు నక్షత్రాలని దాటి బ్రహ్మలోక పర్యంతం ఈ శరీరం అలా వ్యాప్తించి ఊర్ధ్వంగా పక్కలకి అధపాతాళానికి వ్యాపిస్తూ ఉన్నది ఆ మహాభయంకరమైన దివ్య రూపం హరిహి పర్వత సంకాశ మహాబలః మహాబల వజ్రధమ భీమహ వైదేహి మెదమ బ్రవీత్ పర్వతాలు పర్వతాలు పెరిగిపోయినట్టుగా పెరిగిపోయాడు మహాపర్వతకాయుడయ్యాడు ఎర్హని ముఖం ఆ సమయంలో ఆయన విజృంభించి పెరుగుతుంటే ఆ మూత అంతా పదును పెట్టిన బాగా తోమిన రాగిరేకులా మెరిసిపోతున్నది ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉంది ఆ ముఖం మహాబలుడు వజ్రధమక వజ్రంలా కఠినంగా పొడవుగా పదునుగా ఉన్న గోళ్ళు ఉన్నాయి భీమహ భయంకరుడిగా ఉన్నాడప్పుడు ఆయన మల్ల రామాయణంలో రాసింది చుక్కలు తల పూవులుగా అక్కజముగ మేను పెంచి అంబర వెక్కసమై కనుపట్టిన ఆ కోమలి మొదముగా అంచిన ఆత్మస్థితికి ఆయన శరీరం పెంచితే ఇందాక చెప్పాక నక్షత్ర మండలానికి వెళ్ళిపోయింది తల అప్పుడు ఆ నక్షత్రాలు తల చుట్టూ ఉన్నాయి ఆయన చూడడానికి ఎలా ఉందిట ఆంజనేయుడిని శనివారం పూట మన శృంగేరిపేటలో అర్చకస్వామి వారు ఓం ఆంజనేయాయనమ మహా హనుమతి అయ్యమ అని ఒక్కొక్క మల్లె పువ్వు వేస్తే ఎలా ఉంటుంది ఆంజనేయుడి శిరస్సు మీద మల్లె పువ్వులు వేశారా అన్నట్టుగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ పువ్వుల్లో ఉన్నాయిట ఎంత గొప్ప వర్ణనండి అసలు అది చుక్కలు తల పువ్వులుగా నక్షత్రాలని మీద పెట్టిన పువ్వుల్లో ఉన్నాయన్నమాట అంత ఆశ్చర్యకరంగా భువన బ్రహ్మాండములు వ్యాప్తం చేసిన శరీరంతో నిలబడగానే ఆవిడ ఒక క్షణకాల నిశ్చేష్ఠురాలైపోయింది భీతి కొన్నట్టు కనబడింది విస్మితురాలయ్యింది అంతలోనే ముదమునొందే ఆనందం కూడా పొందింది హర్షంతో పులకించిపోయింది అంత శరీరంతో నిలబడి ఆ మహాత్ముడు వెంటనే వైదేహీ మెదమ అమ్మవారితో ఇలా అన్నట్ట ఆ భగవంతుడికి ఆంజనేయుడికి ఇప్పుడొక్కసారి మనం హారతిచ్చుకుందాం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదోతం శరసానమామి ఆంజనేయమతి కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావమి భావయామి గన్నం ఎత్ర ఎత్ర రఘునాథ రఘునాథకీర్తనం త్ర త్రృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం జయ శ్రీ సీతాలక్ష్మణ భరత అనువత్ పరివార సమేత రామచంద్ర పరబ్రహ్మకి వీర మారుతికి ఈ విధంగా హనుమంతుడు మహాకాయంతో అమ్మ సీతాదేవి కేసి చూసిలా అన్నాడు ఏమమ్మా ఇప్పుడు ఏమంటావు తల్లి నేను చిన్న కోతిని అనుకున్నావు కదా ఇంత చిన్న శరీరంతో ఆకాశ మార్గంలో ఎగరలేను నిన్ను మొయ్యలేననుకున్నావు అనుకున్నావు అర్థమయ్యిందా ఇప్పుడు నేనేమిటో నా శరీరం ఏమిటో సపర్వత వనోదేశాం సట్టప్రాకారోరణ్యం లంకాం యమాం సనాథాం వానయ శక్తిరస్తి మే ఈ లంకా నగరాన్ని ఇన్ని కొండలతో అనేక వనములతో తగ్ పెద్ద భవనాలతో గోపురాలతో చుట్టూ గోడలతో బురుజులతో ఉన్న లంకా నగరాన్ని మళ్ళీ ఉట్టి లంక అంటే కాదు అనేక పర్వతాలు ఉన్నాయి ఇక్కడ వనాలు ఉన్నాయి భవనాలు ఉన్నాయి గోపురాలు ఉన్నాయి బురుజులు ఉన్నాయి ఉన్నాయి ఈ గోడలతో వీటితో కూడిన ఈ మొత్తం లంకా నగరాన్నంత పెరిగి రావణునితో పాటుగా వీపు మీద పెట్టుకుని మోసుకుపోగలిగే శక్తి నాకున్నది శక్తి రస్తిమే నయ్యతం అన్నాడు ఆయన ఆ మాత్రం ఇది ఇక్కడ అహంకారం కాదు రాముడి దయ వల్ల నిన్ను పట్టుకు వెళ్ళడానికి నాకు ఈ శక్తి ఉన్నది చెప్పాను కదా ఒక్కొక్కప్పుడు చూడడానికి అది ఎలా అనిపిస్తుంది అంటే హనుమంతుడు కూడా ఆత్మస్థుతి చేసుకున్నాడా అని ఆత్మస్థుతి ఎలా అవుతుంది నేను మొయ్యగలనని చెప్పకపోతే ఎలా మరి సీతాదేవి ఆయనతో రావాలి రావాలంటే ఆవిడికి భయం నువ్వు మొయ్యలేవేమో అంది అప్పుడు అని చెప్పాలి నాయన నువ్వు సూట్ కేసును అని మా నాన్నగారు అడిగారు నేను స్టడీ కోసం పెడుతుంటే ఎనభై ఏడులో హిందీ పండిట్ ట్రైనింగ్కి వచ్చా విజయవాడ మా నాన్నగారికి నేనంటే విపరీతమైన అందరి పిల్లల్ని అంటే అందరినీ స్టూడెంట్స్ని కూడా ప్రేమించి ఆయన అబ్బాయి పెడుతుంటే ఒరే ఈ సూట్ కేసు నువ్వు వేయగలవా అన్నారు సూట్ కేసు ఇవ్వటాను గారు మిమ్మల్ని కూడా మోసేస్తానని అనేవాడిని నేను ఇలాగే నేనే అన్నానంటే ఆంజనేయుడు మరి ఇప్పుడు సీతను పెట్టుకెళ్ళద్దు నగరానికి అందుకని తప్పక ప్రతి వాడి కూడా ఒక్కొక్కప్పుడు ఆ మాత్రం వేయగలని అనాలన్నమాట అమ్మ సూట్ కేస్తో పాటు మిమ్మల్ని వస్తానని మా నాన్నగారితో అన్నానన్నానే అలాగా నిన్నొక్కదాన్ని ఏమిటి ఈ లంకనే పట్టుకుపోతానన్నాడు ఆయన ఆంజనేయుడికి ఆ శక్తి ఎందుకు లేదు ఎందుకు ఉంటుంది ఆయన తలుచుకుంటే మనకు మనకొస్తోంది ఆ శక్తి ఆయనకి ఎందుకు రాదు అసలు మీరు కూడా బయటికి వెళ్ళాక కావాలంటే మొత్తం స్టేజీతో పాటు నన్ను పీక్కుపోగలరు కుదరదు కాబట్టి ఊరుకుంటున్నారు కానీ మళ్ళీ రేపు పురాణం చెప్పడానికి స్టేజీ ఉండాలని కానీ లేకపోతే మీ స్టేజ్ ఏమిటో నాకు తెలియదా ఎప్పుడైనా భగవంతుణ్ణి నిరంతరం స్మరించేవాడు నిజమైన శక్తి కలిగిన వాడు అత్యావశ్యక స్థితిలో తన శక్తిని చెప్పాలి ఈ లంకని పెళ్ళగించి పట్టుకుపోతాను అందువల్లే ఇందాక నీకు ఆ మాట అన్నాను ఆలస్యం చెయ్యక్కర్లేదు నేను రాముని దగ్గరికి వెళ్ళి రామా సీతను చూచాను ఆమె దగ్గరికి వెడదామని చెప్పడం ఈ ఆలస్యం మళ్ళీ ఆయన ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ ఈ క్షణమే నువ్వు నిశ్చింతగా నా పృష్ఠాన్ని ఆరోహించు నేను హాయిగా పట్టుకుపోతాను మళ్ళీ సెగపువ్వు వాడకుండా ఆకాశంలో ఎగురుతూ ఉంటే నీకేం అలసట రాదు ఎందుకంటే అంత పెద్ద శరీరం కదండి ఆయన పెంచింది ఇప్పుడు ఓ పెద్ద బిల్డింగ్లో కూర్చున్నట్టుగా బిల్డింగ్ బిల్డింగ్ మనకు తెలియకుండా ఎవడైనా పట్టుకుపోతే మనకేం శ్రమ ఉంటుంది అలా పట్టుకుపోతాను అన్నాడు ఆయన అనగానే సీతాదేవి ఆ రూపానికి సంతోషించిపోయి హనుమ కొంచెం నీ రూపాన్ని ఉపసంహరించుకొని ఆయన అబ్బో విఫలంగా ఉంది నాకు ఈ రూపం చూస్తూ ఉంటే నేను నీ రూపాన్ని ఎరుగుదును నువ్వు ఎంత బలవంతుడు ఎరుగుదును మా రాముడి మీద నాకు నమ్మకం ఎందుకంటే రాముడు ఎవరికైనా ఒక పని చెప్పే ముందు బాగా ఆలోచిస్తాడు ఈతడు ఈ పని చెయ్యగలడా లేదా ఆ చెయ్యగలడనే నమ్మకం వస్తేనే అతడిని ఆ పని మీద పంపుతాడు నువ్వు నన్ను చూడడానికి సముద్రం దాటి రాగలవని చూచిన తర్వాత నాతో మాట్లాడగలవని ఆ తర్వాత అవసరమైతే నన్ను తీసుకొచ్చే శక్తి నీకుందని ఆయన నమ్మే నిన్ను పంపాడు అది లేకపోతే నువ్వు రావు ఆయన పంపడు సత్వం బలంచైవ విజానామి మహాకపే వాయోరివ తేజస్ తేజశ్చాగ్నేవ అద్భుతం నేను నీ బలం ఎరుగుదును నీ సత్వం ఎరుగుదును అన్నీ ఎరుగుదును వాయుదేవుడిలాగే నువ్వు మహావేగంగా వెళ్ళగలవు అగ్నిలాగా నీలో తేజస్సున్నది ఇప్పుడే చూశాను నీ ముఖం అగ్నిలా వెలిగిపోతున్నది ఆకాశంలో వాయువులాగా వేగంగా వెళ్ళగలవు అగ్నిలా వెలిగిపోగలవు అటువంటి నిన్ను నేను చూడడం నా అదృష్టం రాముడు పంపించడం ఇంకా అదృష్టం నాయన ఇప్పుడు నాకు నీతో రాకుండా ఉండడానికి కొన్ని నియమాలు అడ్డొస్తున్నాయి ఒకటేమిటి ఎట్టి పరిస్థితుల్లో నేను నీతో ఆకాశగమనం చేయకూడదు నువ్వు వాయువేగంతో ఆకాశంలో ఎగురుతావు నీ వీపు మీద నేను కూర్చుంటాను నువ్వు జాంబని వెళ్ళిపోతావు మహావేగంగా వెళ్ళిపోతావు ఓ రే బా ఓ నీ వేగమే వేగం నాకు తెలుసు అంత వేగంగా నువ్వు ఎగురుతూ ఉంటే ఆకాశంలో నాకు కళ్ళు తిరుగుతాయి బెల్ట్ పెట్టుకోవడానికి ఇదేమి ఎయిర్ ఇండియా కాదు ఆ సమయంలో కళ్ళు తిరిగి సముద్రంలో పడిపోవచ్చు కదా మోహయ్యతవా నాకు మోహం కలుగుతుంది పడిపోవచ్చు ఆకాశం నుంచి సముద్రంలో పడిపోతాను పడిపోతే వెంటనే అందులో ఉన్న జంతువులు నన్ను జల జంతువులు మింగేస్తాయి తిమింగలాలు మసళ్ళు పాములు గుటుక్కుని మింగేస్తాయి కాబట్టి నేను మరణిస్తే రాముని దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాలనుకున్న నీ కోరిక తీరదు ఇంకా కొత్త ప్రమాదం తెచ్చిపెట్టినట్టు అవుతుంది నీళ్ళలో పడిపోయిన వెంటనే పైకి ఎత్తగలను అంటావేమో అసలు పైకెత్తే లోపే మింగే జంతువులు అందులో ఉన్నాయి పతిత సాగరే చాగం తిమి నక్కర భవేయం ఆసు వివశ యాదసాం అన్నముత్తమం నీళ్ళల్లో తిమి తిమింగలాలు ఉన్నాయి నక్కర మొసళ్ళున్నాయి ఝష పెద్ద పెద్ద సొరచేపలున్నాయి మామూలుగా మత్స్యమల్ల ఝషము అంటే మనుషులు కూడా మింగేంత చేపలు ఉంటాయి సముద్రంలో చేపలు అంటారు వాటిని షార్క్ అనమాట ఈ షార్క్ చేపలు లాంటి చేపల్ని పెద్ద పెద్ద వాటిని ఝషము అంటారు అనమాట అత్య పె చెప్పడంలో కూడా పాఠీనము అంటే వేరు ఝషము అంటే వేరు మత్స్యం అంటే వేరు చేపల్లో కూడా ఓ మాదిరి చేపలు మన గోదాట్లో ఉంటాయి చూసారా మన వాళ్ళు వల్లేసి రోజు పొద్దున్నే ఆదివారం వస్తే బర్ర బర్ర బండరాయి మీద అరుగు తీసుకు తినేస్తారు ఇవి పాప మత్స్యములు ఇంకా ఝషములు అంటే కొంచెం సొర చేపలు లాంటివి పాఠీనము అంటే నోట్లో కూరలు కూడా ఉండే పెద్ద చేప అనమాట అందుకే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తితే గురు నోట్లో కూరలున్న పెద్ద చేపవై కోరలున్న చేపవై ఆ కూరతోటి కొమ్ముతోటి పొడి చంపేశావు సోమకాసురుణ్ణి అన్నాడు ఆయన అండ్ అంత పెద్ద చేపల్ని మాత్రమే పాఠీనం అన్నమాట అందులో నన్ను మింగగలిగే జషాలుంటాయి ఇవన్నీ ఆసు అంటే వెంటనే ఆసు అనే శబ్దం అని ఒక మహావేగముగా వాయువు ఎంత వేగంగా పెడుతుందో అంత వేగంగా పెడితే దానికి ఆసు వేగం అని పేరు ఆసు పద్యంగా పద్యం ఆసుగా చెబుతాడంటే అర్థం ఏంటనమాట వాయువులా చెప్పియాలన్నమాట అంతేగాని నిమిషానికి ఒకసారి హరిహి పర్వత అని చెబితే అది ఆసు కాదు పాసు అది ఇది ఆసు అంటే మహావేగంగా వెళ్ళాలి అంత వేగముగా నన్ను మింగేస్తాయి అప్పుడు నువ్వు నన్ను నేను రక్షిస్తావు నన్ను అన్నంగా తినేస్తాయి అవి రెండవది పోని నువ్వు వేగంగా తీసుకెడుతున్నావు నాకు కళ్ళు తిరగవు నేను పడిపోను పడిపోయేలోపు నువ్వు పట్టుకుంటావు అనుకుందాం అయినా సరే ఈ మగవాళ్ళు ఉన్నారే మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా తొందరపడి ఒక మాట విసరవచ్చు నేను నీ వీపు మీద పెడుతూ ఉంటే ఏ గంధర్వులో దేవతలో రాక్షసులో ఇంకొకళ్ళు హనుమంతుడు బ్రహ్మచారి అనుకున్నాం కదా మనకి తెలియకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నాడు అని నచ్యే తయాసార్థంగంతు శత్రు వినాశన కళత్రవతి సందేహ స్వయ్యపి శ్యాద నిన్ను చూడగానే భార్య కలిగినవాడు హనుమంతుడు అని ఎవరికైనా అనుమానం రావచ్చు అది నీకు నాకు మంచిది కదా నీకు నేను తల్లిని నేను మాతనే నువ్వు నా పుత్రుడివే అయినా ఈ మూర్ఖులు కొందరుంటారు తొందరపడి సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడేమో ఏమో అని అనవచ్చు భార్య ఉందనచ్చు ఇంకేదో అనొచ్చు అబ్బా అటువంటి మాటలు వినడం అసిక్యం నేను వినకూడదు నువ్వు అసలు వినకూడదు నువ్వు మహాత్ముడివి నేను పరమపతి వ్రతని ఈలోపు ఏం చేస్తారు రాక్షసులు నేను నిన్న ఉన్నప్పుడు నీవు నన్ను ఎత్తుకుపోతూ ఉంటే ఆకాశంలో నీ వీపు మీద కూర్చుని వస్తున్నాను అనుకుందాం అప్పుడు రాక్షసులు ఊరుకుంటారా పరుగు పరుగున వెళ్ళి రావణ సీతను ఎవడో వానరుడు ఎత్తుకుపోతున్నాడు అని చెబుతారు అప్పుడు రావణుడు ఆకాశంలో ఎగిరి యుద్ధం చేసే వీరుల్ని పంపుతాడు స్వయంగా తాను రావచ్చు వాళ్లతో నువ్వు యుద్ధం చేయాలి యుద్ధమే చేస్తావా నన్నే రక్షిస్తావా వాళ్ళు ఏమో బాణాలు కొడుతూ ఉంటే నీ ఆయుధాలు లేకుండా ఎలా యుద్ధం చేస్తావు యుద్ధం చేసేటప్పుడు ఎంతసేపు నువ్వు నౌకలాగా ఉండగలుగుతావు హఠాత్తుగా ఇలా నిటారుగా నిలబడవలసి రావచ్చు యుద్ధం చేసేటప్పుడు నువ్వు మళ్ళీ నిటారుగా నిలబడితే నేను సముద్రంలో పడిపోతాను ఒకటేమో కళ్ళు తిరుగుతాయి కళ్ళు తిరగకపోయినా ఒళ్ళు తిరుగుతుంది ఇవేమీ కాకపోయినా నిన్ను అనుమానిస్తారు పెళ్లి చేసుకున్నావు భార్య కలిగిన వాడివని బాండం తట్టుకోలేము మూడోది రాక్షసులు వచ్చి యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో తప్పక చచ్చిపోతాను వాళ్ళు వేసే ఆయుధాలు నువ్వు వీరుడివి గనక నిన్నేమీ చెయ్యలేకపోవచ్చు కానీ నేను అవలని తిండి లేకుండా ఉన్నదానని ఒక్క బాణం నా డొక్కలో తగిలిందంటే మళ్ళీ కిక్కులు మరకుండా సముద్రంలో పడిపోతాను లేదా ఆ పడిపోతున్నప్పుడు వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి మళ్ళీ ఎక్కడో రహస్యంగా రాముడికి తెలియకుండా దాచివేయవచ్చు పైగా మను ఏం చెప్పాడు యుద్ధే జయపర జయవు అనిశ్చితవు యుద్ధంలో జయం అపజయం ఈ రెండూ కూడా అనిశ్చితములు ఎందుకు పనికి రానివాడు ఒక్కోసారి విజయం పొందొచ్చు మహావీరుడు అనుకున్నవాడు నాశనం అవ్వచ్చు ఒకడిని పది మంది చంపచ్చు పది మంది ఒక చంపచ్చు ఏమో ఏం జరుగుతుందో నువ్వు ఎంత గొప్పవాడువైనా యుద్ధంలో విజయమే పొందుతావనే నమ్మకం ఏమిటి అపజయం కూడా రావచ్చు కదా అది అనిశ్చయం కదా అవ్యవస్థౌ దృశ్యతే యుద్ధే జయపరాజయ మనుస్మృతిలో మాటని మళ్లీ వీడు యథాతథంగా చెప్పింది యుద్ధంలో జయపరాజయాలు అవ్యవస్థితాలు అనగా నిశ్చయించి చెప్పలేం వీడు గ్యారంటీగా విజయం పొందుతాడు యుద్ధంలో అని చెప్పలేం పైగా ఇవన్నీ పక్కన పెట్టు నాకు చాలా కాలం నుంచి ఒక నియమం ఉన్నది నాహం స్పృష్టామి రామస్య తదన్యంగాత్రం నేను రాముణ్ణి తప్ప మరొక పురుషుణ్ణి ముట్టుకోను అని నాకు ఒక కఠోర నియమం ఉన్నది రాముడి శరీరాన్ని తప్ప పరపురుషుణ్ణి తాకను నా చిన్నప్పటి నుంచి పెంచిన తండ్రి ఎప్పుడూ తండ్రే వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు యువకులైనటువంటి వాళ్ళని ముట్టుకోలేదు ఇంతవరకు నేను పొరపాటు కూడా ఆఖరికి మా మరిది లక్ష్మణుడు కూడా ముఖాన్ని తేరిపార తోడలేదు పాదాలకు నమస్కరించాడు నా నియమం అది పరమపతివ్రతని కనుక నా భర్తని తప్ప పరపురుషుడిని ముట్టుకోకూడదుగా ఇప్పుడు నేను ఎలా ముట్టుకోవచ్చు నువ్వు పురుషుడివే ఎంత కొడుకు లాంటి వాడివైనా జ్ఞానివైనా పురుషుడు పురుషుడే నియమం నియమవేగా మరి భక్తిం పురస్కృత్య రామాతన్యస్య వానరాహం స్వతో స్వతోగాత్రం ఇచ్చేయం వానరోత్తమా భక్తితో మా భర్తని తప్ప ఇంకో అన్యపురుషుడి యొక్క శరీరాన్ని నేను ముట్టుకోను ఇది నా నియమం నాకు ఇష్టం లేదు ఏమమ్మా సీత ఇప్పుడు ఇలాంటి కబుర్లు చెబుతున్నావు ఇవాళ నన్ను ముట్టుకోవడం తప్పంటావు పుత్ర సమాను నీ కోసం వచ్చిన వాణ్ణి ఏం పరపురుషుణ్ణి ముట్టుకోను అన్నప్పుడు రావణుడిని ఎలా ముట్టుకున్నావు రావణాసురుడు నిన్ను తీసుకురాలేదా లంకా నగరానికి అని నీ వడగచ్చు అప్పుడు నేను నా అంతటా నేను రాలేదు అది గుర్తుపెట్టుకో యదో గాత్ర సంస్పర్శం రావణ్యలాద్గత కింకరిష్యామి వినాథ వ్యవశా సతీ నాయన రావణుడు ముట్టుకున్నాడు ఎందుకల్లా నాకు దిక్కు లేదు గనక రావణుడు జనస్థానంలో నన్ను అపహరిస్తున్నప్పుడు నన్ను రక్షించడానికి రాముడు లేడు లక్ష్మణుడు లేడు ఎవరూ లేరు అప్పుడు నేను బలాత్కారంగా రావణుని చేత తొడ మీద కూర్చోబెట్టబడ్డాను రావణాసుడు నన్ను జుట్టొట్టుకుని తీసుకొచ్చి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు అప్పుడు అప్పుడు అనీష నాకు నాథుడు ఎవడూ లేడు దిక్కు లేడు కాపాడే ప్రభువు లేడు కింకరిష్యాం ఇంక నేనేం చేయగలను భర్త లేడు దేవుడు లేడు రక్షించడానికి వ్యవసురాలను అయిపోయాను అప్పుడు నా అంతట నేను కూర్చోలేదు గనక వాడిని ముట్టుకోలేదు గనక నా తప్పు లేదు నా అంతట నేను ఇష్టపడి ముట్టుకుంటే అది దోషం ఇన్ని కారణముల చేత పైగా ఇంకో మాట చెబుతున్నా ఈ రావణుడు దొంగలా పట్టుకొచ్చాడు నన్ను ఇక్కడికి నువ్వు నన్ను దొంగతనంగా రాత్రికి రాత్రి పట్టుకుపోతావా చచ్చా వాడు దొంగతనం చేశాడని మనం దొంగతనం చేస్తాం దొంగల దగ్గర దొంగలా ప్రవర్తించడం నాకు ఇష్టం లేదు అది కూటనీతి నాది ధర్మనీతి ఈ రావణుడికి గుణపాఠం రావాలి ఇక్కడ ఒక గొప్ప మాట ఉంది నా ఒక్క మొక్కలో ఇంత శక్తి అనమాట రాముడు స్వయముగా వచ్చి రావణుడిని చంపి అందరినీ ఉద్ధరించాలి అంటే అంతరార్థం ఏటో తెలుసా ఇప్పుడు నీతో వచ్చేసాను అనుకుందాం అసలు నా అవతార ప్రయోజనమే వ్యర్థం నా అవతారం దేనికి ఈ రావణుడిని సంహరింప చెయ్యడానికి నేను వచ్చేస్తే ఇంకా రాముడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు వీడిని చంపక్కర్లేదు అప్పుడు నేనంటే తప్పించుకున్నాను కానీ నాలాంటి ఎంతమంది పతివ్రతల్ని ఈ నీచుడు చెరబట్టాడు వాళ్ళందరూ గతి లేక ఏడుస్తున్నారు కదా ఎంతో పూర్వం కూడా మనం చెప్పుకున్నాం కదా వాళ్ళంతా సైగి చేశారు సీత మేము లొంగిపోయాను దిక్కు లేక నువ్వు లొంగద్దన్నారు ఇప్పుడు రాముడు వాణ్ణి చంపకపోతే ఇంకా భవిష్యత్తులో ఇలా ఎందరూ అపహరిస్తాడు వీడు అందువల్ల ఒకటి రాముడు రావాలి ఈ దుర్మార్గుడిని వధించాలి ఎంతోమంది పతివ్రతలకి విముక్తి కలిగించాలి పాపాలు చేస్తున్న ఈ నీచుడి వల్ల అటు దేవతలు ఇటు భూలోకంలో మానవులు మరో పక్కన దానవులు మరోపక్కన సిద్ధులు సాధ్యులు కిన్నరులు ఋషులు అందరూ అలమటించిపోతున్నారు ఈ పాపాత్ముడిని సంహరించి మాత్రమే రాముడు నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళడం నాకు ఇష్టం కాబట్టి వాడు చచ్చి తీరాలి నేను వీరపత్నిని ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకుపోయామనుకో హనుమంతుడు తీసుకువెళ్ళకపోతే రాముడికి దిక్కేది అంతా హనుమంతుడే చేశాడు అబ్బే రాముడి దగ్గర శక్తి లేదు అంతా హనుమంతుడిది అంటారు నువ్వు ఎంత గొప్ప రాముడి శక్తి వల్ల ఈ పని చేశాననే విషయం నీకు తెలుసు నాకు తెలుసు రాముడు స్వయముగా ఇక్కడికి అడుగుపెట్టి శ్రీరామచంద్ర ప్రభు ఈ రాముణుణ్ణి సంహరిస్తే అప్పుడా శ్రీరామచంద్రుడు మహావీరుడు ఈ భయంకరుణ్ణి సంహరించాడు అందరూ చూస్తూ ఉండగా టీవీగా తీసుకెళ్ళాడు తన భార్యనే అందరూ నా రాముడిని పొగుడుతారు అలా వెళ్ళాలి దర్జాగా రాముడితోటి మహారాణిలాగా పత్నిలా వెళ్ళాలి రహస్యంగా పారిపోకూడదు దొంగతనంగా అది నాకు ఇష్టం లేదు ఏమైనా సరే రాముడు వచ్చి నన్ను తీసుకువెళ్ళడం ఇష్టం ఇంకో రకంగా రానంతే అన్నదావిడ అప్పుడు హనుమంతుడు ఒక్క క్షణకాలంలో మొత్తం అంత వేరావేశంతో ఉన్న రూపాన్ని ఉపసంహరించాడు వెంటనే యథాప్రకారంగా ఎంతో పూర్వం పిల్లంత రూపంతో ఉన్నాడో అదే రూపానికి తన రూపాన్ని చేసుకున్నాడు చెప్పాను కదా మీకైనా అణిమ లఘిమ గరిమ మహిమ అన్ని విశుద్ధులు కలిగిన ఒకేసారి గరిమ ఒకేసారి గరిమస్థితి నుంచి మళ్ళీ లఘిమ స్థితికి వచ్చేసాడు అణిమ వంటి రూపాన్ని ధరించేశాడు ధరించి అమ్మ ఎంత ఉదాత్తంగా ఉన్నాయి నీ మాటలు నువ్వు చెప్పింది నిజం ఎట్టి పరిస్థితులలో పరపురుషుణ్ణి ముట్టుకోనన్నావు అది ధర్మబద్ధమైన మాట నేను మాటలో తప్పు నాకు తెలుసు వెంటనే ఒప్పుకున్నాడు ఆయన నేను ఉత్సాహంతో కొంచెం ఎక్కువ మాట్లాడాను నీ కష్టం చూడలేక అయినా ధర్మశాస్త్ర ప్రకారంగా ఇలా దొంగతనంగా పారిపోకూడదు పతివ్రతవు గనక పరపురుషుడు ఎంత గొప్పవాడైనా వాడిని ముట్టుకోకూడదు రెండవది ఆకాశయానం నీలా ఈ ఉపవాసాలతో ఉన్న స్త్రీకి ప్రస్తుతం పనికిరాదు రావణుడు యుద్ధం చేస్తే దానివల్ల నీకు ముప్పొస్తే అప్పుడు కార్యక్రమం అంతా పాడైపోతుంది ఎంత శోకంలో ఉన్నా ఆలోచన గొప్పది నీకు ఏడుపులో ఉన్నవాడికి ఆలోచన ఉండదంటారు కానీ ఈవిడ ఎంత అశోక స్థితిలోకి వచ్చిందో చూడండి శోకం నుంచి ఒక్కసారిగా అంత శోకం నుంచి స్థితికి వచ్చి ఆలోచన చేసి ఆపై ఆలోచన అవును అనిపించుకుంది హనుమంతుడి చేత హనుమంతుడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు కూడా ఒప్పుకున్నాడు నీ ఆలోచన గొప్పది అన్నాడు ఇది నీ వంటి మాతృమూర్తులకే చెల్లింది నీ వంటి స్త్రీలు ఉన్నారు కాబట్టే ఈ భూమండలం ఇంకా ఇలా ఉంది తల్లి అని ఆవిడ అప్పుడు ప్రశంసించాడు హనుమంతుడు బాగానే ఉంది ఇక ఇప్పుడు నేను తిరిగి వెడతాను వెళ్ళగానే రాముడు సీతను చూచానంటున్నావు ఆనమాలు ఏమైనా తెచ్చావా అంటాడు అటువంటి అభిజ్ఞానం అంటే గుర్తు ఏమైనా ఇస్తావా మీ ఇద్దరికీ మధ్యలో జరిగిన సంభాషణలో మీ ఇద్దరికీ ఏకాంతంగా జరిగిన ఏవైనా గొడవలుంటే ఆ కథలన్నీ నాకు చెప్పు అవి రాముడికి చెబుతాను నేను ఇందాక రాముడి పేరున్న ఉంగరం ఇచ్చాను అలాంటి ఉంగరం లాంటిదో బొంగరం లాంటిదో ఏదైనా నీ దగ్గర ఉంటే ఇస్తావా తల్లి అన్నాడు అభిజ్ఞానం అనగానే వెంటనే సీతాదేవి ఏమన్నది తప్పకిస్తాను ఆయన నేను నీకు ఒక గొప్ప రహస్యం చెబుతాను అది మా ఇద్దరికీ తెలుసు లక్ష్మణుడికి కూడా తెలియదు ఒకరోజు లక్ష్మణుడు చిత్రకూట పర్వతంలో ఉన్నప్పుడు పళ్ళకో దేనికో వెళ్ళాడు సమితులకు బయటికి వెళ్ళాడు అప్పుడు చిత్రకూట పర్వతం మీద నేను ఒక్కదాన్ని రాముడు ఇద్దరం కూర్చుని ఉన్నాం మా ఆశ్రమం దగ్గర చుట్టు చుట్టూ చిత్రకోటం చుట్టూ మందాకినిడి ఉంది అందుకే మందాకిన్యా హ్యదూరయత్ అందవిడ ఇప్పటికి కూడా మీరు కాశీ వెళ్ళండి కాశీ నుంచి చిత్రకోట పర్వతానికి డైరెక్ట్ ఒక ట్రైన్ ఉంది దాని పేరే చిత్రకోట ఎక్స్ప్రెస్ ఇప్పటికీ ఆ ట్రైన్ ఉంది పేరు మార్చారు లేదో తెలియదు కానీ మొత్తం మీద చిత్రకోట పర్వతం ప్రయాగం నుంచి మూడున్నర గంటల ప్రయాణం కారులో ఇంచు ఇంచుమించుగా త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ బస్సు అయితే ఇంకో గంట ఎక్కువ పడుతుంది అత్యుద్భుతమైన పర్వతం అండి గంగా నది ఆ పర్వతం చుట్టూతో ఒక వడ్డాణంలో ఉంటుంది స్త్రీలకి నడువు చుట్టూ వడ్డాణం ఎలా ఉంటుందో చిత్రకోట పర్వతం చుట్టూ ప్రవహిస్తుంది అక్కడ మందాకిని అని పిలుస్తారు గంగానదిని ఆ గంగానదిలో స్నానం చేసి చిత్రకోట పర్వతం మీద మేము తొమ్మిది రోజులు రామాయణం చెప్పుకున్నాం రెండు వేల ఎనిమిదో సంవత్సరం అంటే ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇదే మే నెలలో అత్యద్భుతమైన స్థలం అది ఎన్ని అనుభూతులు అక్కడ అనసూయ అత్రి మహర్షులు సీతాదేవికి పాతివ్రత్య ధర్మాలు చెప్పిన స్థలం ఉన్నది చాలా కాలం అనసూయాదేవి అక్కడ తపస్సు చేసింది అత్రి మహర్షి ఉన్నాడు అక్కడికే భరద్వాజ మహర్షి కాసేపు వచ్చి కూర్చుని సీతాదేవికి పళ్ళిచ్చి వెళ్ళాడు ఆ కొండ చాలా పెద్ద కొండ కొండ దగ్గర కిందేమో ఆంజనేయుడికి గుడి ఉంటుంది ఆ ఆంజనేయుడి గుడి చుట్టూత కొండ చుట్టూత అమావాస్యకి పౌర్ణమికి ప్రదక్షిణలు చేస్తారు ఏమిటంటే అమావాస్య వచ్చిందంటే కొన్ని వేల మంది చిత్రకోట పర్వతం చుట్టూ తప్ప పన్నెండు మైళ్ళు ఉంటుంది అంత దూరము వాళ్ళు ప్రదక్షిణ చేస్తారు కాలినడకన వాళ్ళది భక్తి అంటే గోవర్ధన పర్వతానికి మధురానగరం బృందావనం దగ్గర అలాగే ప్రదక్షిణ చేస్తారు కాలినడకన మేము కాలినడకన ప్రదక్షిణ చేశాము చిత్రకోట పర్వతానికి ఆనాడు నాతో పాటు ముసలాళ్ళు కూడా ఇంక వీళ్ళు నడవలేరు మోకాళ్ళని ఎప్పులు అనుకుని వాళ్ళు కూడా ప్రదక్షిణ చేశారు ఆ రోజున వెళ్ళి గుర్తొస్తున్నాయి అనమాట ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైకి ఎక్కాలి మనం ఎక్కితే కొంత దూరం వెళ్ళాక ఒక ఆంజనేయుడు గుడి ఉంటుంది అక్కడ వరకే వెళ్ళి వెనక్కి తిరిగి వస్తారు చాలామంది చేసే పొరపాటు అది ఆంజనేయుడు గుడి నుంచి ఇంకొక పావు కిలోమీటర్ పైకి ఎక్కండి అక్కడ ఉంటుందండి పెద్ద మైదానం అంత ఒకటి రెండు చెట్లు ఉంటాయి ఎంత విశాలమైన మైదానం అంటే రెండు లక్షల మంది ఆ కొండ మీద కూర్చుని ఒకేసారి మీటింగ్ పెట్టుకోవచ్చు అందుకనే చిత్రకూట పర్వతం మీదకి భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడు కొంతమంది అన్నారు కొండ మీద ఇంతమంది ఎలా కూర్చున్నారని నాకు అప్పట్లో తెలియదుగా అందుకనే చూడకుండా మనం మాట్లాడద్దని నేను వెళ్ళి స్వయంగా చూశాను మీకు ఎవరికైనా ఇంకా నమ్మకం కుదరకపోతే నాతో రండి నేను స్వయంగా తీసుకెడతాను నా ఖర్చులు నేనే పెట్టుకుంటాను అండి మీ మీద ఆధారపడి తీసుకెళ్ళాను అయినా సరే ఎందుకు చెప్తున్నానంటే ఆ మళ్ళీ గురుగారితో గారితో పెడితే మొహమాటేమో ఆయనకి ఏసీ ఖర్చులు భరించాలేమో అని వెంకెట్టుకో ఆయన హరిప్రసాద్ గారు మనకి వెంగేమిటి కానీ శుభ్రంగా వెళ్ళి కొండ మీద కూర్చుని ఒకసారి చూసి వచ్చేద్దాం హాయిగా ఎందుకు చెప్తున్నానంటే అంత విశాలమైన స్థలం ఎంత పవిత్రము ఆ కొండ మీద అమావాస్య నాడు ఒక్క ఐదు నిమిషాలు కూర్చుని ఆంజనేయుడిని తలుచుకుంటే మనస్సుకి పరమప్రశాంతంగా ఉంటుంది అసలు రాముడు అరణ్యవాసం ఏళ్ళల్లో ఇంచుమించు పదకొండేళ్ళు పదకొండు సంవత్సరాలు చిత్రకూటం మీదే గడిపాడు బలి ఆశ్రమాలు ఉన్నాయండి అక్కడ ఇప్పటికీ ఆశ్రమంలో పురాణం చెప్పడం వల్ల అయినా మీరు నియమంతో చెప్పుకున్నారు నిష్టతో ఉన్నారని ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు ఆశ్రమం యజమాని చాలా గొప్ప సన్యాసి అనమాట మీరు వెళ్ళండి యాత్రలు ఎంతో కొంత చేయాలండి ఎప్పుడు జీవితంలో డబ్బులు సంపాదిస్తూనే ఉంటాం ఖర్చు పెట్టుకుని ఉంటూనే ఉంటాం మాయదారిది నెలకు నాలుగు సినిమాలు మానేయండి నాలుగు సినిమాలు మానేస్తే కాశీకి వెళ్ళడానికి టిక్కెట్కి సరిపోతుంది ఏది స్లీపర్కి అయితే హాయిగా అలాగా ప్రతి నెల ఒక రెండు వందలు మూడు వందలు పక్కన దాచుకుంటే సామాన్యులు కూడా వెళ్ళొచ్చు అసామాన్యులు మీకు నేను చెప్పేదే ఉంది కానీ మీరు నాలాంటి వాళ్ళు వెయ్యి తీసుకెళ్ళగలిగే వాళ్ళు కూడా ఉన్నారు బెంగేం పెట్టుకోకుండా వెళ్ళడం కాకుండా చిత్రకోటాన్ని చూడాలి ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారో తెలుసా మనం చెప్పుకోబోయే హనుమ చరిత్రలో తులసీదాసు గారి కథ చెట్టచవరకు వస్తుంది ఆ తులసీదాసు గారి ఆశ్రమం కరెక్ట్గా నలభై కిలోమీటర్ల దూరం ఈ చిత్రకోటానికి తులసీదాసు గారు పెరిగాడు అక్కడే చదువుకున్నాడు తులసీదాసు గారి ఆశ్రమం యమునా నదీ తీరంలో ఉన్నది ఇక్కడ మందాకిని అక్కడ యమున చిత్రకూట పర్వతం నుంచి ఇంచుమించుగా నలభై కిలోమీటర్లు కూడా దగ్గరగా అంతగా లేదుగా నేను చెప్పలేను కానీ గంటలోపే వెళ్ళాం మేము చాలా బాగుంటుంది ఆ యమున దాటి అవతలకు వెడితే అక్కడ అతని భార్య రత్నావళి నివసించిన కోట ఉన్నది అపూర్వ దృశ్యాలవి ఇప్పటికీ మహానుభావుడు తులసీదాసు అక్కడ కూర్చుని పురాణం చెప్పిన స్థలాన్ని పవిత్రంగా ఒక ఆసనం వేసి కూర్చోబెట్టేస్తారు ఖాళీగా ఆసనం ఉంటుంది అందులో తులసీదాసు విగ్రహం ఉంటుంది ఇంకెవరో కూర్చోరు అందులో ఆయన మీద గౌరవంగా ఎవరిని పెడితే వాళ్ళని అందులో కూర్చొని ఎవరన్నమాట అవన్నీ చూడొచ్చు అక్కడికి పెడితే చాలా అపూర్వ దృశ్యాలు ఆ చిత్రకూట పర్వతం మీదే సీతారాములు ఎక్కువ ఆనందంగా ఉన్నారు అప్పుడప్పుడు సీత ఒళ్ళు రాముడు తలపెట్టుకుని నిద్రపోయింది కేవలం చిత్రకూట పర్వతంలోనేట తర్వాత ఆయనకు అవకాశమే కుదరలేదు పాపం అనమాట ఇప్పుడు ఆవిడ కచ్చబుతోంది ఇదం శ్రేష్టం అభిజ్ఞానం బ్రూయాస్త్వంతు మమ ప్రియం శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా చాలా కాలం క్రితం మేము ఆ చిత్రకూట పర్వతంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు పూర్వోత్తరే పూర్వ అంటే తూర్పు ఉత్తరం ఈ రెండింటికి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు ఈశాన్యం పూర్వోత్తర దిక్కు అనగా ఈశాన్యం చిత్రకూట పర్వతంలో ఈశాన్యం దిక్కులో ఆశ్రమం కట్టుకున్నాం మేము అక్కడ అక్కడ ఒకరోజు నా లక్ష్మణుడు లేడు రాముడు నాతో కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెబుతున్నాడు ఆ కథని నీకు గొప్ప గుర్తుగా చెబుతున్నాను ఈ కథ రాముడు వినగానే నువ్వు సీతను చూసి వచ్చావని నమ్ముతాడు ఎందుకంటే ఈ కథ నాకు ఆయనకి తప్ప తెలియదు తెలిసిన వాడిని కూడా ఉన్నాడు వాడిక్కడికి రాడు అందువల్ల చెబుతున్నా చాలా అందమైన కొండ ఆ ఆశ్రమం చెట్ల మధ్యలో సరదాగా కూర్చున్నాం రాముడు చిరునవ్వు నవ్వుతున్నాడు ఇంతలో నుంచో కాకి వచ్చింది హఠాత్తుగా వచ్చి నా స్థనాన్ని కుడి స్థనాన్ని పొడిచింది పైగా ఆ సమయంలో కొంచెం వస్త్రం ఇలా కదిలింది కదలగానే ఓ పెద్ద కాకి ఎంత పెద్ద ఇనప ముక్కు లాంటి ముక్కుతో వచ్చి ఓ పోటు పొడిచింది తతో తో మాంసమాయుక్తో వాయస పర్యతుండయత్తు తమహం లోష్టముద్యం య విస్మ వాయసం నన్ను చూచి ఈ స్థనమే మాంసం అనుకుని మాంసం మీద ఆశతో ఒక కాకి పదే పదే ముక్కుతో పొడిచింది నేను వెంటనే పక్కనే బిడ్డ తీసుకుని ఇంత మట్టి లోష్టము అంటే మట్టి ముద్ద సమలోష్టాస్మకాంచనుడు అనేవారు పూర్వం అనగా లోష్టం అంటే బిడ్డని బంగారాన్ని సమానంగా చూస్తాట బంగారం ఎంతో మట్టి అంతే మట్టి ఎంతో బంగారం అంతే మహాత్ములకి కోరికలు ఉండవు వాళ్ళకి మట్టి చేతిలో పెట్టినా బంగారం ముద్ద చేతిలో పెట్టినా సమానమే మనమైతే బంగారం చేతిలో పెడితే అయ్యి అవ పొంగిపోతాం మట్టి చేతిలో పెడితే మట్టి కొడతావా అంటావా అనవా కానీ జ్ఞానులు ఈ రెంటికి అతీతంగా ఉంటారు అందువల్ల ఈ శబ్దానికి మట్టి ముద్ద అని గుర్తుపెట్టుకోండి ఆవిడ మట్టి ముద్ద తీసి పెళ్ళ ఆ కాకి కేసి విసిరింది ఈలోపు బోర్లా పడిపోయింది కొంగు జారిపోయింది రాముడు పక్కపకా నవ్వాడు మొదట్లో కాకి పొడిస్తే పెద్ద పట్టించుకోలేదన కాకులు కదా అని ఆ తర్వాత కాకి పక్కకి వెళ్ళిపోయింది రాముడు నా తొడ మీద పడుకున్నాడు నిద్రపోయాడు రాముడు నిద్రపోవడంతో మళ్ళీ వచ్చింది ఆ కాకి రావడంతో పునఃపునర్రథోత్పత్య విదారసమాం భురుషం తతసముచ్చితో రామో ముక్తై సోణిత బిందుభి మళ్ళీ ఆ కాకి వచ్చింది మాటి మాటికి నా స్థనం మీద పడవడం మొదలుపెట్టింది పడవగానే అందులోంచి నెత్తురు వచ్చింది మాంసం బయటకు వచ్చేసింది అంతలా పొడి చేసింది మాయిదారి కాకి అలా పడవటంతో రక్తం బయటకు వచ్చింది నేను రాముడు నిద్రపోతున్నాడు లేపకూడదని సిగ్గుపడుతూ ఆ కాకిని తోలుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేశాను అయినా కాకి పారిపోలేదు మళ్ళీ వచ్చి పడవడం అది పడవడంతో నాకు గాయం గాయం నుంచి నెత్తురు ఒక బిందువు తర్వాత ఒక బిందువు వచ్చి ఆ బిందువులు రాముడి ముఖం మీద వెచ్చగా పడ్డాయి దాంతో రాముడు ఒక్కసారి ఉరిక్కి పడి లేచాడు సమాం దృష్టవా మహాబాహు విథున్నామ స్తనయోస్తదా స్తనముల నుండి రక్తం కారుతూ ఉండడం మీద పుండు పడ్డం చూచిన రాముడు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి ఆ క్షణమే ఆశీ విషయవక్రొద్ధ తాచుపాములాగా భయంకరమైన విషము కలిగిన పాములాగా కోపగించాడు బొస కొట్టాడన్నమాట రాముడికి సాధారణంగా కోపం రాదు అందులో పక్షుల మీద ఎందుకు కోపం వస్తుంది అది కాకి మొదటిసారి పొడిచింది ఊరుకున్నాడు అప్పుడు పెద్దగా గాయం కాలేదు కనుక ఏదో కాసేపు పడుకున్నాక మళ్ళీ కాకి రావడం పదే పదే పడవడంతో ఆయనకి పళ్ళు పటపట కొరికాడు ఒక విష సర్పంలా బొస కొట్టాడు వెంటనే ఏమన్నాడు కేనతే నాగనాసోరు విక్షతం వైస్తనాంతరం కహ్ క్రీడతి సరోషేణ పంచవత్రేణ భోగిన సీత ఎవరు నీ స్థనాన్ని పదే పదే గాయపరిచింది ఎవడా దుర్మార్గుడు ఐదు తలలు కలిగిన పాముతోటి ఆటలాడుకుంటున్నాడు పంచముఖ సర్పం అంటే కాల అని అర్థం కాలానికి ఐదు ముఖాలు ఉంటాయి ఐదు ముఖాలతోటి కాలము ఎవరినైనా ధ్వంసం చేస్తుంది ఇరు సంధ్యలు భూత భవిష్యత్ వర్తమాన కాలములు ప్రాతస్సంధ్య సాయం సంధ్య ఈ రెండు రెండు పడగలు భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం ఈ ఐదు పడగలతో ఉన్నటువంటి దాన్ని కాలము అంటారు ఇప్పుడు రాముడు ఏమన్నాడు తెలుసా సీత నిన్ను పొడిచారు ఎవరో పొడిచాడంటే నా కోపం తెప్పించినట్టు నాకు కోపం వస్తే నేను ఐదు పడగలు కలిగిన కాలసర్పంలా మారిపోతాను నిన్ను హింసించడం ద్వారా ఐదు పడగలు కలిగిన పాముతో ఆడుకుంటున్నాడు ఆ దుర్మార్గుడు అంటే వాడు పంచత్వం పొందబోతున్నాడు చావబోతున్నాడు పంచప్రాణాలు పంచవాయువుల్లో కలిసిపోతాయి ఎందుకంటే నేను ఐదు పడగలు కలిగిన కాలసర్పల్ల నిజంగా ఆయన చెప్పనేది నిజమే భగవంతుడే కాలస్వరూపుడు కదా అందుకే భగవద్గీతలో కూడా కాలో క్షయకృత్ ప్రవృద్ధ నేనే కాలం అని చెప్పాడు ఆయన కాలం కాలపురుషుడు కాలనాభుడు కాలదండం కాల కాలకాలుడు అన్నీ ఆయనే అందువల్ల వెంటనే ఐదు తలలు కలిగిన పాముతో ఆడుకుంటున్న ఆ నీచుడు దుర్మార్గుడు ఎవడు సీత అనగా నిన్ను హింసించిన వాడిని ఈ క్షణమే చంపేస్తాను నేను యముణ్ణి అయిపోతాను అన్నాడు ఆయన ఇలా అని చుట్టూ చూశాడు అప్పుడు నేను ఏమి మాట్లాడకుండా ఊరుకున్నాను మౌనంగా ఉన్నాను రాముడే పరికించి చూశాడు ఎదురుగుండా చెట్టు మీద ఎర్రగా రక్తంతో తడిసిన ముక్కుతో ఉన్న కాకి కనపడింది అంటే ఆ కాకి రక్తం బయటికి తీయటం వల్ల రక్తం ఇంకా ముక్కుకి అంటుకుని ఉంది అది ఇంకా కొంచెం పచ్చిగా ఉంది ఆ తడి ఆరలేదు అలా రక్తంతో తడిసిన ముక్కుతో ఉన్న కాకిని చూడటంతో రాముడు ఒక్కసారి కోపగించాడు పళ్ళు పటపట కొరికాడు ఆ సమయంలో పక్కన ధనుస్సు కూడా లేదట ఏం చేశాడు మరి ధనుస్సు లేనప్పుడు ఓ దర్భం ఉంది పక్కనే ఆ దర్భం తీసుకుని బ్రహ్మాస్త్ర మంత్రం చదివి ఆ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు సదర్భం సంస్తరాద్ గృహ్య బ్రాహ్మేణాస్త్రేణ యోజయత్ సదీప్తయవ అగ్ని జజ్వాముఖో ద్విజం ఆ క్షణమే అదర్భ ఆయన మంత్రం చదివి విడిచిపెట్టడంతోటే భగ భగ మంటలతో బ్రహ్మాస్త్రంగా మారిపోయింది ప్రపంచ ప్రళయకాలంలో లోకాలని అగ్నిహోత్రుడు తగలబెడతాడు ఆ తగలబెట్టే అగ్ని నూరు సంవత్సరముల పాటు ఈ మొత్తం భూమండలాన్ని చుట్టుముట్టి ఎర్రగా నల్లగా ఆకుపచ్చగా పసుపచ్చగా బూడిద రంగులో ఉండే జ్వాలలతో లేచిపోయి చెట్లని కొండలని గుట్టల్ని ఎళ్ళని పశువుల్ని పక్షుల్ని అన్నిటినీ కాల్చి బూడిద చేస్తాడు దానికి ప్రళయకాల అగ్ని అని పేరు ఆ ప్రళయకాల అగ్నికి చూడలేమనమాట దానికి విరుగుడు లేదు ఆ అగ్నిహోత్రం వందేళ్లు మండిపోతున్నట్టు భూమి మీద అప్పుడు మొత్తం భూమండలం ఒక నిప్పు మొద్ద ఎర్రని నిప్పు కణికైపోతుంది ఆ తర్వాత వెయ్యేళ్ళు ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది ఆ వర్షంతో మొత్తం జలప్రళయం అయిపోతుంది అప్పుడు విష్ణువు యోగనిద్రలోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మళ్ళీ పునఃసృష్టి వస్తుంది అదిగో ఆ ప్రపంచ ప్రళయకాలాగ్నిలాగా బ్రహ్మాస్త్రం మండిపోతూ కాకి వెంటపడింది అనుసృష్టస్తదా కాకో జగామ వివిధాంగతి ఆ క్షణమే కాకి వెంట పడగానే ఈ కాకి అప్పుడు అందనమాట కావు కావు అంది కావు అంటే రక్షించుమని అర్థం కాకి తెలియకుండానే రోజు దేవుణ్ణి కావు కావు అంటుంది మనం కావుము దేవా అంటున్నామే కావు అనేది తెలుగు పదంరాట అంటే కాకి కూడా తెలుగుది అసలు రహస్యం అని చేత మనం కూడా అప్పుడప్పుడు కాకుల్లాగే కావు కావు అనమాట ఇది కావు కావు రక్షించు రక్షించు బాబోయంటూ ఆ బలంగా ఆకాశం అంతా తిరిగింది త్రాణకామయమం లోకం సర్వం వై విచారగా తనని రక్షించుకోవడానికి ఎవడన్నా రక్షించే దిక్కు లేకపోతుందా అనుకుంటూ అకాలన్నీ తిరిగింది ముందుగా వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళింది పిత్ర అంటే తల్లిదండ్రులు అని చెప్పారు ఇక్కడ శచీదేవి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది ఇక్కడ మాత్రం ఒక రహస్యం ఉందన్నమాట ఈ కాకి మామూలుగా కాదు మనకు అనుమానం రావచ్చు ఏమిటి రాముడికి ఎంత కోపం వస్తే మాత్రం పిచ్చి కాకి మీద ఇంత బ్రహ్మాస్త్రం వేస్తాడా అసలు సామెత కూడా కాకి మీద వేశాడు బ్రహ్మాస్త్రం అది కర్మగాలి ఈ పిట్ట కథలు చెప్పేటటువంటి హరికథలు వాళ్ళు కొందరు ఉంటారు సరే పాప వాళ్ళకి పెద్దగా తెలియకపోవట వల్ల పిచ్చుకు వచ్చి పొడిచింది పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేశాడని ఎవడో అన్నాడు అక్కడి నుంచి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అని ఒకటి అనమాట నిజానికి కాకి మీద బ్రహ్మాస్త్రం కానీ వాళ్ళ ఎవడన్నా ఈ సామెత వాడదామని అర్థం కాదు ఆ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అనమాట ఓం నమశివాయ అంటాడు శివాయ అంటేనే చతుర్థి విభక్తి మళ్ళీ శివాయ పక్కన విసర్గండి చెప్పండి వాడు మొహం ఇదిగో ఇలా ఓం నమ శివాయ శధ నమ అని ఆ శివాయ పక్కన విసర్గ చేర్చినట్టుగా మహాపండితుడు ఎవడో పూజ్యుడు అలాగే ఈ పదాలు కొన్ని మారిపోయాయి నిజానికి కాకి మీద వేశాడు ఆయన ఈ కాకి కూడా మామూలు కాకి కాదు సాధారణమైన కాకి అయితే అంటే ఎగిరిపోదు రాముడు ఆ కాకి మీద బ్రహ్మాస్త్రం వేయవలసినంత అవసరం వచ్చింది పూర్వకాలంలో ఇంద్రుడు అహల్య మీద చాలా కాముకుడై ఉన్నాడు అహల్యను సృష్టించిన కథ మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా అహల్య అంటే వాడికి చాలా ఇష్టం ఈమెను గౌతముడు పెళ్లి చేసుకోగానే ఎప్పటికప్పుడు గౌతముడి దగ్గర నుంచి ఈవిని బయటికి తీసుకొచ్చి ఆవిడ్ని పొందాలనే కోరికతో ఎన్నో పర్యాయములు వీడు రకరకాల వేషాలు వేశాడు ఒకసారి ఇంద్రుడు ఒక కాకి రూపం ధరించి అర్ధరాత్రి వేళ కావు కావని కూశాడు ఆ కోత వినగానే తెల్లారిపోయిందని గౌతముడు బయటికి పోతాడని కానీ గౌతముడు బయటికి పోలేదు సరికదా వరి ఇంద్ర కాకి రూపం ధరించి నన్నే బయటికి పంపడానికి కుయుక్తి పన్నావా అని ఇంద్రుణ్ణి వెంటనే నువ్వు కాకివైపో అని చెప్పించాడు అక్కడికి ఆయన పని అయిపోయిందనమాట అప్పటికి లొంగపోవడం వల్లే తర్వాత గౌతముడు తపస్సుకెళ్ళినప్పుడు రెండోసారి వచ్చి మొత్తం మీద అహల్య జారుడయ్యాడు ఇంద్రుడు మొదట్లో కాకి రూపంలో అంత నాటకం ఆడేట ఇంద్రుడు అంతటి వాడు కూడా ఒక్కొక్కప్పుడు కాముకుడు అయిపోతే ఇక లోకాన్ని ఎవరు కాపాడతారన్నారు అందుకే ప్రతి వ్యక్తిలోనూ ఎంతో కొంత బలహీనత ఉంటుంది అని ఎప్పుడో ఒకప్పుడు అందులోంచి బయటపడమే జ్ఞానం అంటే ఇప్పుడు ఇంద్రుడినైనా కాకమాత్రోభవ అని శపించాడు దాంతో ఇంద్రుడు వణికిపోయాడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు బ్రహ్మ వచ్చి పుత్ర గౌతమ ఇంద్రుడు నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ ముల్లోకాలని పాలించాలి ఇది నేను విష్ణువు శివుడు కలిసి తీసుకున్న సంయుక్త నిర్ణయం ఈ కాలప్రభావం పోకుండా అంటే ఈ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు గడవకుండా అతడు పదభ్రష్టుడు అవ్వడం లోకశ్రేయస్సు కాదు ఎందుకంటే ఫుల్ మెజారిటీ అతనికి ఇచ్చాం పార్లమెంట్లో వాడిని భ్రష్టుని చేయకూడదు ఇప్పుడు నువ్వు ఈ శాపాన్ని ఉపసంహరించుకో అన్నాడు అనగానే ఒక క్షణం ఆలోచించి ఏమండి శాపం ఇచ్చాను ఈ శాపం వెనక్కి తీసుకోవడం అంటే అంత కష్టం తేలిక కాదు ఆలోచిస్తే నీకే ఉపాయం తొడుతుంది అన్నాడు బ్రహ్మ యోగ వాసిలో వశిష్ఠ రామాయణంలో ఉంటుంది చూడండి వశిష్ఠ రామాయణంలో అద్భుతమైన కథ ఉంది దాని పేరు కూడా వశిష్ఠ రామాయణం అని పేరు అది విశిష్ట రామాయణం అప్పుడు ఈయన ఆలోచించి బ్రహ్మగారు మళ్ళీ ఉపాయం ఆలోచించమన్నాడు కదా వేదం ఏమంటుంది పుత్రనామాసి తండ్రి కొడుకు రూపంలో పుడతాడు అని వేదం చెబుతున్నది అంటే ఇవాళ మనం అందరం కూడా మన తండ్రికి మారు రూపం తండ్రి చచ్చిపోయాడు కదండి తండ్రికి మారురూపం ఏమిటంటే తండ్రి యొక్క రక్త మాంసముల ద్వారా మనం రేతస్సుగా మరి జన్మించాం అనగా తండ్రి పాపపుణ్యముల యొక్క భాగస్వాములం మనం అసలు అంతరార్థం ఏంటంటే పుత్రనామాసి అంటే తండ్రి చేసే పాపం పుణ్యం కొడుకు రూపంలో పట్టుకుంటుంది లోకాన్ని వీణి పట్టుకుంటుంది అప్పుడప్పుడు మా పిల్లలు మమ్మల్ని తెగ ఏడిపిస్తున్నారు బాబో వాళ్ళ వల్ల కష్టాలు అనుభవిస్తున్నాం సుఖం లేదనుకుంటున్నామే అది ఎవరనుకుంటున్నారు మనం చేసిన పాపమే అలాగే పిల్లలు మమ్మల్ని నెత్తిమీద పెట్టుకు పూజిస్తున్నారండి అబ్బా మా అబ్బాయి ఇలాంటి మంచివాడు లేడంటున్నామంటే అది మనం చేసిన పుణ్యం అన్నమాట అదే నేను ఒకప్పుడు నీలకంఠేశ్వర శతకం రాశాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చదువుకుంటున్న రోజుల్లో పురాణాలు చెప్పేవాడిని అన్నగా కాశీపాడు అని ఒక ఊరుంది పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం దగ్గర ఆ తాడేపల్లిగూడెం దగ్గర నువ్వు ఉన్న ఊళ్ళో నేను మొట్టమొదట బాగా ఎక్కువగా చెప్పాను అప్పట్లో అక్కడున్న స్వామివారు నీలకంఠేశ్వర స్వామి ఆ ఊళ్ళో ఒక రాజుగారికి పిల్లలు లేరు పిల్లలు పుట్టకపోతే పాపం ఆయన ఏం చేయాలో తెలియక ఓ రోజున సాయం సంధ్యా సమయంలో ఆయనకి అంత ఆ గారికి అప్పట్లో మహారాజులు అనేవారు వాళ్ళు ఇంకా బ్రిటిష్ వాళ్ళ కాలం కదా అది మరి అందుకని ఆ ఐదు వేల ఎకరాలు పొలం ఉంది ఆయనక ఆ పొలంలో ఇంటి పెద్ద భవనం భవనానికి దగ్గరలో పొలం దగ్గర కూర్చున్నాడు ఆయన ఓ సన్యాసి కనబడ్డాడు సంధ్యా సమయంలో పిల్లలు లేరని బెంగ పెట్టుకుంటున్నావా నాయన ఏం బెంగ పెట్టుకోకు ఒక వంద ఎకరాలు చెరువు తవ్వించు నీ పొలంలో మరొక వంద ఎకరాల్లో నీలకంఠేశ్వర అనే పేరుతో శివాలయం కట్టించు అంటే వంద ఎకరాల్లో ఒక ఎకరం ఎకరాల్లో ఆలయం కట్టించి మిగతాదంతా దానికి ధారపోసి ఆ తర్వాత నీ కొడుకు పుడతాడని ఒక సన్యాసి చెప్పాడు అలాగే స్వామిని నమస్కరించేసరికి ఆ స్వామి మాయమైపోయాడు ఆ సన్యాసి సంధ్యా సమయంలో శివుడే కనపడ్డాడు అనుకుని వెంటనే వంద ఎకరాల చెరువు తవ్వించారు ఇప్పటికీ ఆ చెరువు ఉందన్నమాట ఆ చెరువుకు ఎదురుకుండా దాదాపు రెండు మూడు ఎకరాల్లో పొలంలోనే ఆలయం కట్టించి ఇంకో తొంభై ఏడు ఎకరాలు తొంభై ఎనిమిది ఎకరాలు మిగిలిందిగా వందలో దానికి ధార పోసేశారు ఆయన అలా ప్రతిష్ట ప్రతిష్ఠ జరిగ్గానే ఆలయం అని దానికి పేరు పెట్టారు ఆవిడ గర్భం ధరించింది కృష్ణాష్టమినుడు పుట్టాడు కొడుకు ప్రతిష్ఠించింది శివుణ్ణి నీలకంఠేశ్వరుణ్ణి కృష్ణాష్టమి నాడు కొడుకు పుట్టాడు నీలకంఠేశ్వరరాజు అని పేరెట్టారు సరిగ్గా యాభై ఎనిమిదేళ్ళు బ్రతికాడు ఆయన మళ్ళీ కృష్ణాష్టమి నాడు చచ్చిపోయాడు ఆశ్చర్యకరంగా ఆ ఆలయంలో పురాణం చెప్పినప్పుడల్లా ఈ కథ వింటున్నప్పుడు ఆ చెరువు ఇవన్నీ చూచి నేను నీలకంఠేశ్వర అనే మొగుటంతో ఒక శతకం రాశాను శివుడి మీద అనమాట అందులో రాశాను అనమాట ఏమని తన పుణ్యంబును పాపమును జగతి ఆత్మాపుత్ర నామాశివై అను సాక్ష్యమై తన కపత్యశ్రేణిగా వచ్చి ఇచ్చును సౌఖ్యంబును దుఃఖము తెలియకి సూక్ష్మంబు పుత్రాళి బాగునకు పొంగునరుడు కీడునకు క్రుంగును నేలకంటే తన పుణ్యం తన పాపం ఆత్మావై పుత్రనామాసి అనే వేద ప్రకారంగా భూలోకంలో తనకి కొడుకుల రూపంలో వస్తుంది వచ్చి సుఖమిస్తుంది పుణ్యం చేశామా మంచి కొడుకు పుడతాడు ఆనంద పెడతాడు తండ్రిని పాపం చేశామా వాడు ఏడిపించేస్తాడికి మామూలు ఏడిపింపు కాదు బాబోయ్ దుఃఖం ఇస్తాడు అందువల్ల పుణ్యపాపములే పుత్ర రూపంలో వచ్చి సుఖ ఇస్తాయి మళ్ళీ కొడుక్కే కూతురికి చల్లది కేవలం పుత్రుడి విషయంలోనే చెప్పారు ఆత్మవై పుత్రనామాస్య అన్నారు కానీ పుత్రిక అనామాస్యం అనలేదు అందువల్ల కూతురులో వాళ్ళు హాయిగా నిశ్చింతగా ఊపిరి పీల్చుకోండి ఈ పుణ్యపాపములు కేవలం పుత్రుడి వరకే ఇది తెలియక పుత్రుడు పైకొస్తే ఇది నా ఘనత మేము గొప్పవాళ్ళు అనుకుంటున్నారు పుత్రుడు పాడైపోతే పక్క వాళ్ళని తిడుతున్నారు ఈ రెండు దండగా అందుకని నిత్యం వీలున్నంత వరకు సంతాన ప్రాప్తి కోసం పుణ్యమే చెయ్యాలి అని శాస్త్రం అన్నమాట అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడు గౌతముడు తండ్రే కొడుకు రూపంలో పుడతాడు అంటే తండ్రి యొక్క పుణ్యం కొడుకే పాపము కొడుకే ఇప్పుడు నీ పాపం నీ కొడుకు అనుభవించుగాక రాముడి చేతిలో చావు దెబ్బలు తినేదాకా నీ కుమారుడు కాకి రూపంలో విహరించుగాక ఒకనొకప్పుడు రామచంద్ర ప్రభు బ్రహ్మాస్త్రం వేస్తాడు దాంతో వాడు అన్ని లోకాలు తిరుగుతాడు రాముడి దగ్గర శిక్ష పొందాక ఆ క్షణమే వాడికి విముక్తి కలుగుగాక అని గౌతమ మహర్షి శాపానికి విముక్తి ఇచ్చాడు వెంటనే ఏమైందనమాట పాప ఇంద్రుడికి వచ్చిన శాపం వాళ్ళ అబ్బాయి అనుభవించాడు ఒకటే కాదు మరి వీలనామాలో ఇవి కూడా అనుభవించాల్సిందే కేవలం నాన్న డాక్యుమెంట్లో నా పేరు మీద వీలనామా రాయడంటే వీలునామాతో పాటు వీలున్నవన్నీ కూడా రాసిస్తాడు ఆయన ఇప్పుడు ఇంద్రుడి గారు ఈ ఆస్తి ఇచ్చాడు అప్పటి నుంచే ఇంద్రుడి పుత్రుడు జయంతుడు అనేవాడు ఈ కాకిగా మారిపోయాడు వాడు ఇక్కడ తిరిగాడు ఇది ఒక్క రాముడికి తెలియక కాదు మరి అందుకనే ఆయన అంత బ్రహ్మాస్త్రం ఇవ్వాల్సి వచ్చింది వాడు కాబట్టే వాడికి శాప విముక్తి కలిగించాలి కాబట్టి అని ఆ దెబ్బతో వాడు పిత్ర తండ్రి దగ్గరికి వెళ్ళాడు తల్లి దగ్గరికి అమ్మా నాన్న బాబోయ్ సీతాదేవిని ఏడిపించాను రామచంద్రుడు అస్త్రం వేశాడు రక్షించమంటే వాళ్ళు ఎగాదిగా చూసి మహాబతుక్కి మమ్మల్ని మేమే రక్షించుకోలేకపోతున్నాం రావణాసురుడు వస్తే హడిలిపోయి రాముడి దగ్గరికి వెళ్ళి శరణు వేయడాము మేము మేము నిన్నెక్కడ రక్షిస్తాం అది రామబాణం మా వల్ల కాదన్నారు వెంటనే ఆయన ఏం చేశాడు పరిత్యక్త కన్న తల్లిదండ్రులు కూడా సలహా కూడా ఇవ్వలేదు కనీసం రాముడి దగ్గరికి వెళ్ళమని కూడా అని తెలిసినండి ఆయన మేమేం చేయలేమని చేతులు ఎత్తేసారు అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళాడు సురీశ్చ తక్కిన దేవతల దగ్గరికి వెళ్ళాడు దేవతలారా యమ ఓ మహాత్మా నైరుతి పింగళ అగ్నిదేవ వరుణదేవ వాయుదేవ ఈశాన కుబేర రక్షించండి అన్నాడు మేము రక్షించలేమన్నారు అక్కడి నుంచి తక్కిన దేవతల్ని మరుద్గణాధుల్ని అందరిని అడిగాడు వాళ్ళు ఒప్పుకోలేదు స మహర్షిభి మహర్షుల దగ్గరికి వెళ్ళాడు బృహస్పతి లాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా ఆలోచించి నీ దారి నువ్వు చూసుకో అన్నారు వీళ్ళు ఆలోచించి ఎందుకు పమ్మన్నారో తెలుసా ఇప్పుడు వీడిని ఒకవేళ పొరపాట్లు ఏ రాముడి దగ్గరకో మనమే వెళ్ళి రక్షించవయ్యా అంటే రక్షిస్తాడు రాముడు కానీ రాముణ్ణి శరణు వేడితే కానీ వీడి పాపం పోదు మధ్యలో మనం ఎందుకు కలగజేసుకోవటం వీడి పాటలేవో వీడే పడాలి ఇవాళ మనం తాత్కాలికంగా క్షమించినా ఈ బుద్ధి విడిచిపెట్టకపోతే ఎప్పుడైనా ప్రమాదమే అందుకే ఎవరికి వాళ్ళు పో రామబాణం దగ్గరికి అన్నారు ఈ విధంగా వాడు సమస్త లోకాలు తిరిగి చివరికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఏకంగా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవా నువ్వైనా రక్షించవంటే బ్రహ్మ చిరునవ్వు నవ్వి ఒరే ఆ బాణం వేసింది ఎవరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రామచంద్ర ప్రభు ఆయన బాణం నుంచి ఆయన తప్ప ఎవరూ రక్షించలేరు నేను కాదు కదా ఈ చరాచర జగత్తుల ఇంక నువ్వు ఏ లోకానికి వెళ్ళినా నేను రక్షిస్తామని ఒక్కడా వెళ్ళు మళ్ళీ ఆయన్నే పట్టుకో అన్నట్ట నశర్మలబ్ధ లోకేషు తమేవ శరణం సతం భూమౌ శరణ్య శరణాగతం చివరికి తిరిగి తిరిగి ఎక్కడా శాంతి లేక సౌఖ్యం లభించక తన మరణం నుంచి తనను రక్షించుకునే ఉపాయం తెలియక ఆయన మూడు లోకాలు తిరిగి తిరిగి రాముడి కాళ్ళ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు భూమి మీదకి వచ్చి మహాత్మా రక్షించు బాబోయ్ నీ బాణం నన్ను చంపుతోందని ఇక్కడే ఇంకొక అంతరార్థం కూడా ఉంది అసలు రామబాణం వేస్తే ఇంతసేపు అవుతుందా ఎవడి మీదకి నా వేస్తే క్షణంలో చచ్చిపోతాడు వాడు అంటే రాముడికి అతన్ని చంపడం కాదు ఉద్దేశ్యం భయపెట్టి ధర్మం చెప్పడం అనుగ్రహించడం అనుగ్రహించడానికి బ్రహ్మాస్త్రం వేశాడు ఆయన లేకపోతే మీరు ఆలోచించండి ఈయన దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడి నుంచి వీడు మళ్ళీ బయటకు వచ్చేదాకా అస్త్రం బయట వీడి కోసాలు కాసు కూర్చున్నది కానీ వీడి చంపిందా వీడు అందరి దగ్గరికి వెళ్ళి రక్షించమంటు అంటే అది బెదిరిస్తోంది తప్ప మహట వరుసకు కూడా ఎక్కడ చంపలేదు కేవలం బెదిరిస్తోందనమాట ఒక ఊళ్ళో నేను చదువుకునేవాడిని చిన్నప్పుడు ఉంగుటూరని ఆ ఊళ్ళో ఒక అమ్మ ఎస్తమాను నన్ను నేను చచ్చిపోతాననేది అనేది చచ్చిపోకే బాబోయ్ నువ్వు చచ్చిపాకు ఉత్తు బెదిరింపు అనమాట రోజు బెదిరిస్తూ ఉంటే ఆయన హడిలిపోయేవాడు మేము చూసేవాళ్ళం ఉన్నాడు పక్కన నొయ్యి ఉండేది వాళ్ళకి పెద్ద నొయ్యి రోజు అక్కడికి రావడం నన్ను దూకేస్తున్నాను అంటే నీకు పుణ్యం ఉంటుందే బాబు నీకు పుణ్యం ఉంటుంది బాబు ఆ తాడేపల్లి కూడా సినిమాకి పంపిస్తానే మంచి పెళ్ళి చేస్తానని బతిమాలేవాడు ఒక ఐదు ఆరు నెలల బెదిరించింది అండి ఓసారి ఏమొచ్చిందో ఆయన ఒళ్ళు మడిపోయింది కర్రొచ్చుకొచ్చి ఏమే దిక్కుమాలిందని రోజు దూకుతానంటా దూకు దూకుతామో చంపేస్తాం దూకే దూకు అని కర్రొచ్చుకు వచ్చాడు ఆవిడ హడిలిపోయింది అమ్మాయి నాన్న ఇంకెప్పుడు నేను దూకుతానన్న ఆయనో నేను దూకన్నాయినోంది దెబ్బకి దెయ్యం దిగుతున్నట్టు ఇది అనమాట కాబట్టి మరీ అస్తమాటు బెదిరిస్తే దూకమనండి ఈసారి ఇంకే దెబ్బకి మళ్ళీ బెదిరించారు అలాగా ఈ బ్రహ్మాస్త్రం కాసేపు ఊరికే అలా అలా బెదిరించింది తప్ప లేకపోతే రామబాణం ఏమిటండి ఎంతసేపు ఆగాల వీడిని రక్షించడమే ఉద్దేశ్యం రాముడికి వాడికి గుణపాఠం చెప్పడమే ఉద్దేశ్యం అందుకని అతడు కాళ్ళ మీద పడగానే వధార్హమపి కాకుత్సహ కృపయా వాడు వధార్హుడు అంటే చంపడానికి అర్హుడు సీతాదేవి స్థనాన్ని చీల్చి చెండాడినటువంటి వాడు చంపటానికే అర్హుడు వాడిని చంపితేరాలి అయినా కాపాడాడు ఆయన ఎందుకని అంటే ఎవడైనా నేను నీవాడినంటే చాలు సకృదేవి ఇది మాత్రం అనుక్షణం గుర్తుపెట్టుకోండి సకృదేవ ప్రపన్నాయ స్మితి యాచతే అభయం సర్వభూతేభ్య దాం ఏ తద్వ్రతం మమా రామాయణం చెబుతున్నప్పుడు అనుక్షణము ఈ శ్లోకం గుర్తు తెచ్చుకోవాలి ఎవడైనా ఒకసారి రామ నేను నీవాడిని రక్షించు బాబోయని పాదాల మీద పడితే వాడు ఎవడైనా వాడికి అభయం ఇస్తాను చంపడానికి తగిన పాపము చేసిన వాడిని రక్షిస్తాను రక్షిస్తానన్నాడు ఆయన అది ఆయన నియమం అన్నమాట అందుకే రక్షించేశాడు ఎవండి కాకులు పొడుచుకు తింటాయి కదా అది వాటి వృత్తి ధర్మం కదా అంటే ద్వాపర యుగం వరకు కాకులు బ్రతికి ఉన్న ఏ జంతువుని తినలేదు మీరు చూడండి కావాలంటే ఎక్కడైనా మనుస్మృతిలో వాటిల్లో ఆ విషయాలు చెప్పారు ఇప్పుడు కలియుగం మహాపాపాలకి నిలయం కాబట్టి బతికున్న ఎలకల్ని పీక్కు తినడానికి కాకులు ఎడుతున్నాయేమో తెలియదు కానీ బతికున్న జంతువుల్ని పొరపాటున కాకులు తినేవి కదట మర్రి పళ్ళ మీద బతికాయి తర్వాత చచ్చిపోయి కుళ్ళిపోతున్న శవాల్ని మాత్రమే కాకులు తినేవి గ్రద్దలైతేనే బతికున్న వాటిని పట్టుకుపోతాయి కానీ పొరపాటున కూడా కృత త్రేత ద్వాపర యుగములలో కాకులు బ్రతికున్న వాటిని ముట్టుకోలేదు ధర్మరాజు మహాభాగవతంలో అంటాడు ఎప్పుడూ బ్రతికున్న జంతువుల్ని తినని కాకులు బతికున్న జంతువుల్ని పీక్కు తినడం మొదలెడుతున్నాయి అంటే కలియుగం వచ్చిందంటాడు కలియుగం వచ్చేసింది ఇంకా మనం ఉండకూడదు స్వర్గారోహణానికి వెళ్ళిపోదాం ఎందుకంటే దేవతా విగ్రహాల చెమట పట్టడం మొదలెట్టిందిట విగ్రహాలను ఏం చేస్తాం సాయంత్రం తలుపులు మూసేస్తాం హారతిచ్చి ఆకర్ణ శివాలయంలో చక్కగా అభిషేకం చేసి అందంగా విభూతి పెట్టి స్వామి అలంకరించి ఆ తర్వాత రాత్రికి తలుపుసేస్తున్నారా లేదా నవగ్రహాలయానికి అర్చన అయిపోయింది శని త్రయోదశి అంతా అలంకారం అయ్యాక వాళ్ళు రాత్రి మూసేస్తున్నావా లేదా అమ్మవారు బుజ్జి శారదామాత అందంగా తెల్లగా రంగుతో ఉండి మంచి వస్త్రాలు అలంకరించుకొని హాయిగా పూజ చేయించుకొని రాత్రికి మళ్ళీ తలుపేంచుకుంటుందా లేదా ఆఖరికి శంకరాచార్యులు వారు తలుపు లేదా ఆంజనేయుడు రాముడు అందరూ రాత్రికి ఎవరైనా మనం పడుకునేటప్పుడు తలుపు వేసుకున్నట్టుగా వాళ్ళు కూడా తలుపు వేసుకుని ఏంకాంతంగా శయనిస్తారు ఆ శయనించినప్పుడు మనలాంటి వాళ్ళకైతే కరెంటు పోతే పొరపాటున చెమటలు పట్టేస్తాయి ఇది కరెంటు పోకపోయినా ఇప్పుడు కూడా పుడుతున్నాయిలండి ఇంత ఏసీరో కూడా అది మానవ లక్షణం కానీ విగ్రహాలకి చెమట పట్టకూడదు ద్వాపర యుగంలో ధర్మరాజు గారికి అవతారం సమాప్తం చేసే ముందు దేవతాలయంబుల విగ్రహంబుల ఒక్కకు తట్టుకొనలేక చెమట పట్టి ఆ విగ్రహాలు ఒక్కకి తట్టుకోలేక చెమట పట్టి బాబోయ్ విముక్తి చెయ్యండి ఉంటున్నాయిట అది మహా దుర్భర స్థితి ఎప్పుడైనా ప్రళయం వస్తోంది అని సూచనది ఎక్కువ మంది జన నష్టం వచ్చే ముందు అలాంటి దరిద్రాలు పట్టుకుంటాయి మీరు ఎప్పుడైనా చూడండి పొరపాటున ఆలయంలో విగ్రహానికి ఇంత చెమట పట్టిందంటే ఎక్కడో భూకంపం వస్తోంది సముద్రం పొంగుతోంది అగ్ని ప్రమాదం వస్తుందని అర్థం విగ్రహాల్లోంచి చెమట పట్టడమే కాకుండా తరచుగా వస్త్రాలు జారిపోతూ ఉంటే విగ్రహాలకి అది కూడా లోకానికి నష్టం అని చెప్పారు ఇవన్నీ కూడా భాగవతాదుల్లో భవిష్య పురాణాల్లో చెప్పారు అవి జరగకూడదు కలియుగం అంటే ఏమిటంటే కాకులు బ్రతికున్న వాళ్ళని చీల్చి చండాడం మొదలెడతాయి అలా చండాడ్డం మొదలెట్టాయంటే ఘోర కలియుగం ప్రారంభమవుతున్నది అని అర్థం అన్నమాట ఆ రోజులలో బ్రతికున్న వాటినే పీక్కు తినలేదు ఏ కాకి కూడా ఒక్క వీడే పాపాత్ముడు గనక పని చేశాడు అందుకని రాముడు అంత బాణం వేశాడు తప్ప నిజంగా కాకి మీద కోపంతో కాదు కాకి ధర్మాన్ని కూడా కాక ధర్మాన్ని విడిచిపెట్టావు నువ్వు అని వేశాడు కాబట్టి వాడు వధారుహుడు అయినా ఆయన క్షమించేశాడు వెంటనే నాయన ఇలా రా అన్నాడు విషణవదనుడై ఏడుస్తూ శాంతి లేక గిలగిలాడుతున్న కాకిని క్షమించి నాయనా నేను నిన్ను చంపను కానీ నా బ్రహ్మాస్త్రం అమోఘం అంటే వ్యర్థం అవ్వకూడదు దాన్ని నేను నీ మీద వేశాను ఇప్పుడు నేను చంపకుండా బ్రహ్మాస్త్రం వెనక్కి వచ్చిందనుకో అప్పుడు బ్రహ్మాస్త్రం వ్యర్థం అయిపోయినట్టు అవుతుంది బ్రహ్మాస్త్రం వేశామంటే అవతలమైన చంపాలి చంపడానికి కుదరవదు అనుకున్నప్పుడు నేను వాడిని రక్షించాలనుకున్నప్పుడు వాడి శరీరములో ఏదో ఒక అవయవమైనా ఇవ్వాలి నువ్వు ఎలాగో నా కాళ్ళ మీద పడ్డావు నేను చంపను చంపకుండా బ్రహ్మస్త్రాన్ని వెనక్కి తీసుకోకూడదు అవయవాలు తీసేయడం కూడా చంపడంతో సమానం ఏది నీ శరీరంలో ఏదో ఒక అవయవాన్ని ఒక అంగాన్ని ఈ అస్త్రానికి ఇచ్చేసేయి అప్పుడు నువ్వు బతుకుతావు అన్నాడు నీ ఇష్టం కాలో కన్నో చెవో ముక్కో ఏకో రెక్కో ఏదో ఒకటి వదిలి అనగానే వాడు ఆలోచించాడు రెక్కల్లో ఒకటి లేకపోయినా ఎగరలేడు కాళ్ళు పోతే కొమ్మల మీద వాలడం కష్టం ముక్కుపోతే ఈ డొక్కవి చచ్చిపోతాడు తినడానికి ఏమి ఉండదు అందుకని ఈ మిగిలిందల్లా ఈ కళ్ళల్లో ఒక కన్ను తీసేసుకో అన్నాడు అప్పుడు రాముడి బ్రహ్మాస్త్రం వెళ్ళి హినస్తు దక్షిణాక్షిచ్చ త్వచ్చర ఇత్యత సోబ్రవీత్ తండ్రి ఈ కుడి కన్ను తీసుకో అన్నట్టు పైగా వెంటనే ఈ బ్రహ్మాస్త్రానికి ఎడమి బ్రహ్మాస్త్రానికి ఎప్పుడు ఎడమవేపు అవయవాలు ఇవ్వడం కూడా పాపం అందుకని కుడి కన్ను తీసుకోమనగానే ఆ లోపలికి లోపలికెళ్ళి గుడ్డును తోడేసి వెళ్ళిపోయింది ఎక్కడా కన్ను పోతుంటే అంత బాధ లేదట ఎంత గొప్ప ఆపరేషన్ అది మత్తుమందు లేకుండా ఎక్కడ కూడా లోకల్ యనస్తిషియాని ఇస్తారు కదా ఆ యనస్తిషియా లేకుండా బ్రహ్మాస్త్రం ఆ కన్ను తీసేసింది అప్పటి నుంచి తతస్తాకస్యా హిమస్తిస్మ సదక్షిణం ఆరు అది నుంచి కాకి కుడి కన్నుపోయి ఏకామక్షితి విస్తృతం ఏకాక్షిగా పిలువబడింది ఇక్కడే ఉంది ఒక కిటుకు వాసిష్ఠ రామాయణంలో అన్నారు ఏమని రాముడికి జాలి ఎక్కువ కన్నుపోయాక కాకి దీనంగా చూసింది ఎందుకో తెలుసా ఈ కాకి కన్నుపోగానే మొత్తం కాకుల జాతి అన్నిటికీ పోయాయి ఆ వంశానికి రాజైనవాడు తప్పు చేస్తే వాడికి వేసే శిక్ష జాతి జాతి మొత్తానికి వెళ్ళిపోయింది పాపం ఎలా అయితే పాము యొక్క పడగ మీద రా కృష్ణుడు నృత్యం చేయగానే పావు పడగ మీద పాదాలు ఉండిపోయాయో ప్రతి పాముకి అలాగే మొత్తం కాకుల నెటికి కుడికను పోయింది అందుకని దీనంగా చూసింది రాముడి కేసి రాముడు జాలిబడి కాకి నీ పాపం వల్ల నీతో పాటు నీ జాతి మొత్తానికి కుడికన్ను పోయింది జీవితం అవన్నీ తిట్టుకుంటూ ఉంటాయి నేను కాకి బతికున్నంతకాలం చెచ్చి మా వంశంలో ఆ ఇంద్రుడు కొడుకు పుట్టాడు దరిద్రుడు వాడి వల్ల మేము ఒంటి కంటితో తిరుగుతున్నాం అని రోజుకోసారి నేను తిట్టుకుంటారు ఆ తిట్ల అవసరం లేకుండా నిన్ను అనుగ్రహిస్తున్నాను అని జాలిగా ఆయన ఏం చేశాడు ఓ కాకి ఈ రోజు నుంచి నీకు కుడికన్ను పోయినా కుడికన్ను పోకుండా వరం ఇస్తున్నాను ఎలాగా నువ్వు ఇలా చూసావనుకో ఈ కన్ను కనపడకుండా దృష్టి కుడికన్నుకే వస్తుంది నువ్వు వైపు చూస్తే అప్పుడు ఎడమ కన్ను కనబడుతుంది కుడి కన్ను కనబడదు నువ్వు ఏ వైపు చూస్తే ఆ ఒక్క వైపు ఆ ఒక్క కన్నే కనబడుతుంది రెండో వేపు కన్ను మాత్రం కనబడకుండా ఉంటుంది ఈ విధంగా కంటితో ఉండి కూడా నువ్వు సుఖపడతావు ఎందుకని ఎటు చూసినట్టు కనబడుతోంది కనుక అని వరం ఇచ్చాడు అందుకే కాకి ఎప్పుడైనా చూసారా ఇలా చూసిందంటే ఇటు కనబడదు ఇటు చూసిందంటే ఇటు కనబడదు అందుకే ఎవడన్నా ఇలా చూశాడంటే కాకి చూపు అంటారు అదో దరిద్రపు చూపు అనమాట అందుకని మనం ఎప్పుడు కూడా కాకి చూపు అని చూడకూడదు కాకి చూపు కాకి కడగంటి చూపు అని ఉన్నాయి కాకి చూపు అంటే ఇలా చూడటం అన్నమాట ఈ కన్ను మూసి ఇక కడగంటి చూపు అంటే ఎవడో తెలుసా ఏదైనా కనబడపోతే అని చూడటం ఈ కళ్ళదోడు ఇలా పెట్టి చూస్తారు చూసారా చాలామంది అప్పుడప్పుడు ఇలాగా అది కాకి కడగంటి చూపు అది మరీ దరిద్రం అందుకని కళ్ళదోడు బాగా పెట్టుకుని చూడండి లేదా తీసి చూడండి పర్వాలేదు ఈ కాకి కడగంటు చూపుపై రాకముందా ఈ చూపు రాకుండా కాశీ వెళ్ళమంటాడు కాశీఖండంలో అద్భుతమైన మాట అన్నమాట శ్రీనాథుడు మహాకవి ఈ విధంగా మొత్తం మీద కాకుల్ని ఆయన రక్షించాడు ఇప్పుడు ఆవిడ ఆనాడు మత్కృతే కాకమాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితం కస్మాద్యోమాఘర త్వత్తక్షమసేతం మహీపతే ఆంజనేయ నువ్వు వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఈ కథంతా చెప్పు చెప్పి ఆఖరిని ఏమంటావు రామా నా కోసం ఒక కాకి మీదే బ్రహ్మాస్త్రం వేసిన వాడివి ఇవాళ ఈ రావణాసురుడు ఎంతకాలం నుంచి నన్ను పట్టి పీడిస్తూ ఉంటే వాడి మీద బ్రహ్మాస్త్రం కాదు కదా పూచికి పుల్ల కూడా వేయకుండా ఎందుకు ఊరుకున్నావు అసలు నీకు మనస్సు ఎలా ఒప్పింది అని నేను నిలదీసి అడిగానని అడుగు ఆ రాముడికి నమస్కరించి ఆనాడు కాకి పారిపోయింది కానీ ఈ దుర్మార్గుడు అలా ఎక్కడికి పారిపోకుండా వీడిని సర్వనాశనం చెయ్యాలని నేను చెప్పానని చెప్పు నన్ను ఎలా ఉపేక్షించాడయ్యా రాముడు శరణు శరణు అన్న వాళ్ళని అందరినీ రక్షించి ఆయన ఈ ఇల్లాలని ప్రేమతో చూసుకునేటటువంటి తన పత్నిని ఎలా ఉపేక్షించాడు అని పరిపరివిధాలుగా అనగానే అప్పుడు హనుమంతుడు సీతాదేవిని వాదార్చి అమ్మ ఎందుకు ఇంత బాధపడతావు రాముడికి నువ్వు ఉన్నట్టు ఇక్కడ తెలిస్తే కదా మాట వరసకు కూడా నువ్వు ఇక్కడ ఉన్నావని ఆయనకి తెలియదు అందువల్లే ఆయన ఇంతకాలం ఉపేక్షించాడు ఇప్పుడు నేను వెడతాను అక్కడికి వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆ మహానుభావుడు వస్తాడు వచ్చి ఈ రావణుని అంతం చూస్తాడు అన్నిటికంటే నువ్వు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది ఎన్ని ఉపాయములున్నా ఆ ఉపాయములన్నీ వద్దు రాముడు ఇక్కడికి వచ్చి నన్ను రక్షించడమే ఉపాయం అన్నావు ఇదమ్మా నీ శరణాగతిని సూచిస్తోంది నువ్వు ఇంత బాగా రాముణ్ణే నమ్మావని రాముణ్ణే శరణు కోరుతున్నావని అన్నాడు ఇక్కడ గొప్ప ఒక్కందండి ఆవిడ నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా ఆలోచనలన్నీ నాకు అనవసరం రాముడిని ఇక్కడికి తీసుకురా అదొక్కటే నాకు నచ్చిన ఉపాయం తక్కిన ఉపాయాలన్నీ పక్కన పెట్టమన్నది దీనికే సర్వస్య శరణాగతి అని పేరు అన్నమాట చాలా అద్భుతమైనటువంటి భక్తిగా దీన్ని గోవిందరాజీలు వారు చెప్పారు సీతాదేవి పలికిన ఈ ఒక్క ముక్క ద్వారా ఒక జీవుడు భగవంతుడి మీద పూర్తిగా భారం వేసి భగవంతుడు తప్ప మధ్యలో పురుషులు ఎవరు తనను రక్షించకూడదని కోరాలట మధ్యలో మీడియేటర్లను ఆశ్రయించకూడదు పూర్తిగా ఆయనే పెట్టుకోవాలి ఏది సంపూర్ణముగా ఆయన్ని పొందాలనుకుంటే చిన్న చితక కోరికలు కాదుగా సీతకి సీత శాశ్వతంగా రాముడి సమాగమం కావాలి దానికి ఏమని పేరు మోక్షం అని పేరు మోక్షం కావాలంటే భగవంతుండే తప్ప ఇక మధ్యలో చిన్న చిన్న కోరికల కోసం తక్కిన వాళ్ళని ఆశ్రయించకూడదు ఇది సగుణ పరబ్రహ్మము యొక్క గొప్పతనాన్ని చాటుతోంది అన్నారు చాలామందికి తెలియక రాముడు 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 అంటుందావిడ ఆవిడ ఆత్మధ్యానం చేయొచ్చు కదా అని అన్నారట కొందరు అప్పట్లో కూడా అవన్నీ భ్రమలు భగవంతుడిని నిర్గుణ పరబ్రహ్మగా కొలవడం చాలా కష్టం అంతటా ఉన్నాడు ఉన్నవాడిని నువ్వు ఎలా చూస్తావు అసలు అదే ఎదురుగుండా భగవంతుడు ఒక రూపంలో ఉంటే ఆయన్ని శరణాగతి పొందితే తొందరగా మోక్షం పొందుతావు లీలాసుకులు వారు అందుకేమన్నారు కృష్ణ నేను సుకుణ్ణి అంతటా ఉన్నవని గ్రహించిన వాణ్ణి అవధోతని అయినా నాకు అవధోతగా ఇష్టం లేదు యమునా నదీ తీరంలో గోపికలతో నువ్వు రాసక్రీడలాడుతున్న దృశ్యం కనబడుతూ ఉంటే ఆ దృశ్యమే చూడాలన్నది గోపికల భక్తి కంటే గొప్ప భక్తి లేదు సగుణ రూపం ఎదురుగుండా చూచి ఆ రూపాన్ని నమ్మి శరణాగతి పొంది కాళ్ళు పట్టుకోవటంలో ఉన్న తాదాత్మ్యం ఇంకెక్కడా లేదంటాడండి ఆయన ఎంత బాగా అంటాడో తెలిసిన అలాగే తులసీదాస్ గారు కూడా ఎవరిని చెప్పినా రాముడు అలా కోదండం పట్టుకు నిలబడితేనే నాకు సంతృప్తి అంటాడు గీత గోవిందంలో కూడా ఎంత అద్భుతంగా చెప్పాడండి మహాత్ముడైన భక్త జయదేవుడు గీతగోవిందం రాసి అష్టపదుల్లో అంటాడనమాట నేనన్నీ విడిచిపెట్టి నిన్నే పొందాలని రాధ అనుకుంటున్నది ఓ రాధ నువ్వు ఆలస్యం చేయకు ఆ కృష్ణుడిని పొందు నువ్వు ఆలస్యం చేయకుంటాడు అంటాడు నకరుని గమన విలం వన నకరు విని గమన విలం వనమనుసరం హృదయ ధీరసమీరే యమునా తీరే వసతి వనే వనమాళీరసమీ అంత అందమైన మాట నకురు నితంబిని ఓ సుందరి రాధా పొరపాటు కూడా గమన విలంబనం నకురు ఆలస్యం చెయ్యకు పరమాత్ముని ఎదురుగుండా దివ్యమంగళ విగ్రహంతో నేలమేఘఛాయ శరీరుడిగా ఉన్నవాడిని చూచి నృత్యం చేసి పాదాలు పట్టుకోవడంలో ఉన్న ఆనందం మరొకటి లేదు కాబట్టి ఆలస్యం చేయకుండా ఆయన దగ్గరికి వెళ్ళు హృదయేశం అనుసరత్ ఆయన్ని అనుసరించు భగవంతుణ్ణి భక్తుడు అనుసరించడమే ముఖ్యమైనది భగవంతుడికి ఒక రూపం అన్నది ఆ రూపంతో నేను ఆయన అనుసరించాలి ఆ రూపం అనేక కోట్లని అనేక కోటి యోగుల్ని కూడా తరింపచేసేటటువంటి గొప్ప రూపము నేల మేఘఛాయ శరీరుడయి ఉంటాడు రాముడంటే కోదండం ధరిస్తాడు కిరీటం పెట్టుకుంటాడు ఆభరణాలతో ఉంటాడు లేదా శ్రీకృష్ణుడంటే దివ్యమంగళ విగ్రహంతో ఉంటాడు చారు లక్షణ లక్షితన కపాద కొల్పజాను జంఘోరు కఠినాభిమద్యోదరుడు సాదరుడు కంఠసోత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుడు కంబు కంధరుడు పాల నాస అధర వదన కర్ణుడు నేల నేరదవర్ణుడు అయి ఉంటాడు అలాంటి విగ్రహాన్ని చూడ లోనే నాకు మోక్షం అది లేని విగ్రహాన్ని నేను చూడలేను సర్వాంతర్యాని ఊహించడమే తప్ప కబుర్లలో తప్ప ప్రత్యక్షంగా చూడలేము అని లోకానికి గీత గోవిందంలో చెప్పాడు అదే ఆది శంకరాచార్యులు వారు కూడా వారి వెర్రివాడ అంతటా ఉన్నవాడిని నువ్వు చూడలేవు కాబట్టి నీ కోసం చూడడానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఆ రూపాన్ని ఏదో ఒక రూపంతో నువ్వు తలుచుకో భజ గోవిందం భజ గోవిందం అలా గోవిందుని భజించడు లేకపోతే ధ్యానం చేస్తే చాలా

ఆయన కూడా ఎన్నెన్ని రూపాలని వర్ణించాడు ఆంజనేయుడిని వర్ణించాడు గణపతిని వర్ణించాడు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్నాడు తెల్లవారులేస్తే భద్రాచలంలో చదువుకునే వామాంకస్థిత జానకి పరిల సత్కోదండ దండంకరే స్తోత్రం ఆయన రాసిందే ఇలా అనేక స్తోత్రాలు రాసి సగుణ పరబ్రహ్మము నుండి నిర్గుణాన్ని పొందగలవు తప్ప డైరెక్ట్గా నువ్వు నిర్గుణాన్ని అని చెప్పాడు ఇక్కడ ఆవిడ అందుకని ఆ సగుణ బ్రహ్మమును మాత్రమే పొందుతానన్నది ఈ మాట చాలా గొప్పది కాబట్టి నేను నీకు చెబుతా ను మాటిస్తున్నాను నువ్వు ఎంత శరణాగతి పొందావని కాకి కథ చెప్పావని రాముడికి చెప్పి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను వచ్చి తీరతాడు ఆయన అనగానే ఇప్పటిదాకా కథ చెప్పిందా ఆయన ఓదార్చాక తీసుకొస్తాను అనగానే ఇంకొక అభిజ్ఞానం తీసిందావిడ ఇప్పటిదాకా కథలు గుర్తు కథలే కాదు వస్తువిస్తాను అని తో వస్త్రగతంక్ దివ్యం చూడామణిం శుభం అప్పటిదాకా ఆవిడ వస్త్రంలో ఒక మణి ఉన్నది ఆ మణికి చోడామణి అని పేరు అది దివ్యము అన్నారు అంటే భూలోకంలో పుట్టింది కాదు దేవలోకం నుండి ఆవిర్భవించింది ఎలా ఆవిర్భవించిందో చెబుతాను ఆ చోడామణిని ఆవిడ వెంటనే తీసింది హనుమంతుడికి ఇవ్వడానికి నాయనా హనుమ ఇది మామూలు మణి అనుకుంటున్నావా ఏషోడామణి దివ్య ఇది చోడామణి చోడామణి అంటే తల మీద ధరించే పవిత్రమైన రత్నం శిరో రత్నం అంటాం దీన్ని ఇది దివ్యం పూర్వకాలంలో దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు మహాద్భుతమైన సముద్రాన్ని పాలసముద్రాన్ని చిలికారు ఆ సమయంలో పాలసముద్రంలో మందర పర్వతం కిందకి కుంగిపోయింది వెంటనే దేవదానవులంతా శ్రీహరిని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు కోర్మ రూపంతో ఆ పర్వతాన్ని అలా పైకి ఎత్తాడు ఆ ఎత్తుతున్నప్పుడు పర్వతం ఆయన వీపు మీద గిర్రం తిరుగుతూ ఉంటే ఆ పర్వతానికి వీపుకి మధ్యలో సంఘర్షణ పుట్టి ఆ సంఘర్షణ నుంచి ఒక దివ్యమణి సముద్రంలో పడిపోయింది ఆ మణి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి బయటికి తీశాడు ఆ రకంగా ఆనాడు సముద్ర మథన సమయంలో మోహిని దేవికి చిక్కిన పరమ పవిత్రమైన మణి ఈ చోడామణి ఈ మణి శ్రీ మహావిష్ణువు బ్రహ్మకిచ్చాడు బ్రహ్మదేవుడు సూర్యభగవానుడికిచ్చాడు సూర్యభగవానుడు వైవస్వత మనువుకిచ్చాడు అప్పటి నుంచి ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద కోడలకి ఇవ్వడం మొదలెట్టారు ఆ వంశంలో పుట్టిన పెద్ద కొడుకు యొక్క భార్యకి ఇవ్వడం మొదలుపెట్టారు ఈ మణి నేను నీకు ఇస్తున్నాను ఇది మా రాముడికి చూపించు ఈ మణి సామాన్యమైంది కాదు ఎంత గొప్పదంటే వైవశ్వత మునుగు ద్వారా వచ్చినటువంటి ఈ మణిని వివాహ సమయంలో దశరథ మహారాజు జనక మహారాజు గారి చేతిలో పెట్ట ఏమండి పెళ్ళికి ముందు మా కోడలికి అలంకరించడం ఇది మా సంప్రదాయం కోడలిని అలంకరించే బాధ్యత మాది కాదు మీ కూతురు గనక ఇంకా పెళ్ళి అవ్వలేదు గనక అమ్మాయికి చక్కగా అలంకారం చేసి నీ భార్య ద్వారా శిరస్సు మీద ఈ మణిని పెట్టించు అనగానే ధన్యా అని పేరు అనమాట జనక మహారాజు గారి భార్య పేరు ధన్యా ఆవిడ చాలా మూడు పేర్లు ఉన్నాయి ఆవిడకి శివపురాణంలో కూడా ధన్య సధన్య అంటాడు ధన్య అని పేరు కలిగిన ఆవిడ నిజంగా ధన్యురాలు అని సరే మొత్తం మీద ఆ పుణ్యాత్మురాలు ఈ మణి తీసుకుని కూతుర్ని అలంకరిస్తున్నప్పుడు శిరస్సు మీద పెట్టింది ఈ విధంగా అప్పటి నుంచి జనకుడి ద్వారా శిరస్సు మీదకి ఈ మణిని ఇప్పుడు నీ చేతికి ఇస్తున్నాను మణిరత్నం కపివరప్రతిగృహ్య అభివాద్యచ హనుమంతుడి చేతిలో పెట్టి ఇదిగో ఈ మణిని తీసుకో ఈ మణి చూడగానే త్రయాణామేవ సంస్మరిష్యతి గుర్తు గుర్తుపెట్టుకుంటాడు రాముడు ఒకేసారి ముగ్గురు గుర్తుకొస్తారు ఎవరు తల్లి తండ్రి నేను తల్లి తండ్రి అంటే అక్కడ జనకుడు జనకుడు యొక్క భార్య అని గుర్తుపెట్టుకోవాలి అంతేగాని చాలామంది తిరిగి దశరథుడు అంటున్నారు వాళ్ళు కాదు గుర్తుకొచ్చేది అలంకారం పెళ్లి సమయంలో చేసింది మా అమ్మ మా అమ్మతో పాటు మా నాన్న కూడా దగ్గరికి పట్టుకొచ్చాడు అందువల్ల వాళ్ళిద్దరూ గుర్తుకొస్తారు అత్తమామలు నేను గుర్తుకొస్తాను మమ్మల్ని చూచి ఆయన సంతోషం పొందుతాడు ఈ మణి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తీయను లంకా నగరానికి రాగానే ఎందుకైనా మంచిదని జాగ్రత్తగా నా వస్త్రంలో దాచాను ఇప్పుడు ఆ వస్త్రంలో నుంచి నీ చేతిలో పెడుతున్నాను ఇది పుణ్య స్త్రీ లక్షణం రాముడు ఎలా అయితే ఉంగరాన్ని నా కోసం తీయకూడదైనా తీశాడో నేను కూడా ఈ మణిని రాముడికి అభిజ్ఞానంగా నన్ను చూచి వచ్చినట్లు గుర్తుగా ఉండడం కోసం నీ చేతిలో పెడుతున్నాను సాధారణంగా అయితే ఇది తీయకూడదు తీసిస్తున్నాను చూడు నాయనా అనగానే ఆయన తీసుకున్నాడు ఉంగరం వేలికి పెట్టుకున్నాడని చెప్పారు సుస్పష్టంగా వేలికి ధరించేటట్టయిన ఎందుకంటే అది పెద్దది ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి వీలు లేదు అలాగని మరో చోట పెట్టడానికి భద్రపరచడానికి ఆయన శరీరంలో అవకాశం లేదు అందుకని మణిరత్నం రత్నం కపివరహ ప్రతిగృహ్య అభివాద్య సీతాం ప్రదక్షిణం కృత్వ ప్రణత పారిశ్రతస్థ్యత అంగుళ్యాం అంగుళ్యాం అంటే వేలికి దానిని అలంకారం చేసుకున్నట్ట తన వేలికి అలంకరించి చక్కగా ఉంగరంలో పెట్టుకున్నాడు అనమాట ఎలా పెట్టుకున్నాడో నా అనుమానం ఈ మణి ఈ శిరస్సులో ఇందులోంచి వెంట్రుకల్లోంచి దూర్పుతారు కాబట్టి ఆ మణికి కింద ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం ద్వారా ఈయన వేరుగు పెట్టుకున్నాడు అని ఏమండి కేవలం తల వెంట్రుకల యొక్క ముద్ద మాత్రమే దూరే ఆ చిన్న రంధ్రంలో హనుమంతుడు ఇందాక పెద్ద శరీరం అన్నారు కదంటే అంత శరీరంతో ఉన్నప్పుడు ధరించలేయన కావాలని చిన్న రూపంతో ఉన్నాడు ఈయనకు ఒక గొప్ప వరం ఉన్నది హనుమంతుడికి ఆ వరం తెలుసుకోకపోతే మనకు అనుమానం వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మణి నెత్తి మీద పెట్టుకోవడానికి కింద ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం వెంట్రుకల్లో నుంచి తల వెంట్రుకల్లోంచి దూర్పి ఆవిడ నెత్తి మీద అది పెట్టుకుంటుంది పెట్టుకోకపోతే ఇలా పెట్టుకోగానే మామూలు మణి పెట్టినట్టు పెడితే కింద పడిపోతుంది కదా పడిపోకుండా తల వెంట్రుకలలోంచి దూర్చి పెడుతుంది ఆవిడ దానిని ఆయన చిన్నవాడుగా ఉన్నప్పుడు వెలుగు పెట్టుకున్నాడు హనుమంతుడు కామరూపుడు ప్రత్యాహారం అనేటటువంటి శక్తి కలిగినవాడు ఈ ప్రత్యాహార శక్తి కలిగిన వాడు చిన్నగా ఉన్నప్పుడు ఉంగరాలు ఆభరణాలు చిన్నవైపోతాయి ఆయన పెద్ద శరీరం ధరిస్తే ఇవి కూడా పెద్దమవుతాయి ఆయన ఒక గద పుచ్చుకుని యుద్ధానికి వెళ్ళాడు అనుకుందాం ఆ సమయంలో ఆ గద ఆయన శరీరానికి ఎంత అవసరమో అంత అవుతుంది మళ్ళీ చిన్నవాడైపోతే ఆ గద కూడా పెన్ డ్రైవ్లో అయిపోతుంది మళ్ళీ ఆయన పెద్దవాడైతే గద పెరుగుతుంది మహాత్వ లక్షణం అది ఇప్పుడు శ్రీకృష్ణుడు సూక్ష్మరూపం ధరించాడు అప్పుడు వస్త్రం లేదా పెద్ద విశ్వరూపంతో ఉన్నప్పుడు అదే వస్త్రం విశ్వరూపంతో ఉన్నప్పుడు విశ్వరూపానికి కావలసినంత వస్త్రం వస్తుంది చిన్న రూపం ధరిస్తే చిన్న వస్త్రం అయిపోతుంది అందుకే వాళ్ళు మహాత్ములు అన్నారు అన్ని అవయవములు వస్త్రములు ఆభరణములు కూడా పెరుగుతాయి మనకైతే కొంచెం బొద్దు వచ్చిందంటే పంచి సరిపోదు ఫ్యాంట్ చాలదు అందుకని మనల్ని మానవులు మానవులు అన్నారు వారిని మహాత్ములు అన్నారు ఈ ఉంగరం వేలికి ధరించాడా అది ఎలా సరిపోయిందనే మాట అది అమాయిక ప్రశ్న హనుమంతుడికి ఏదైనా సరిపోతుంది కాబట్టి ఆయన దాన్ని ధరించాడు ఆ తర్వాత తల్లికి నమస్కారం చేసి సీతాం ప్రదక్షిణం కృత్వ ఆ చుట్టూ ప్రదక్షిణ చేశాడు ఇప్పుడు అమ్మకి ఎందుకు నమస్కారం చేశాడు ఎందుకు పూజించాడు ఈ అనుమానం చాలామందికి వస్తున్నది అమ్మవారు చూడామని రాముడిని నమ్మి ఇచ్చింది ఈ నెత్తి మీద పెట్టుకునే మణిని ఏ స్త్రీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వదు ఎవరికి ఇవ్వచ్చు మరిదికి ఇవ్వచ్చట వాడు కొడుకుతో సమానం తన శిష్యుడు కొడుకుతో సమానం అనుకున్నవాడికి ఇవ్వచ్చు సొంత పుత్రుడికి ఇవ్వచ్చు భర్తకి ఇవ్వచ్చు తల్లిదండ్రులకు ఇవ్వచ్చు అత్తమామలకి ఇవ్వచ్చు అన్యులెవ్వరికీ చూడామణిని స్త్రీ ఇవ్వకూడదు హనుమంతుడిని నమ్మిచ్చిందంటే ఇప్పుడు ఏమని సేకరించినట్టయన్ని కొడుకులా సేకరించింది అంతటి భాగ్యం ఇచ్చిందని ఆ తల్లికి భక్తితో నమస్కరించాడా ప్రదక్షిణ చేశాడు స్థిత ఈ తర్వాత ఏం చేశాడు ప్రదక్షిణ అయ్యాక మళ్ళీ ఎదురుగుండా నిలబడ్డాడు అమ్మా ఇంకేమన్నా చెప్పాలా ఏం చెప్పన్నా ఆయన నీ మనస్సు ఇప్పటికే ప్రయాణం మీద ఉన్నట్టు నాకు అర్థమవుతున్నది ఈ మణిని వెంటనే రాముడికి ఇచ్చావంటే రాముడు చాలా సంతోషిస్తాడు పూర్తిగా దీన్ని గుర్తిస్తాడు నువ్వు నన్ను చూచి నాతో మాట్లాడి ఈ చూడమణి తెచ్చినట్టుగా నమ్ముతాడు పైగా ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అన్నది ప్రత్యేకంగా ప్రత్యేకంగా దశరథుండి కౌశల్యుని కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు రెండో శ్లోకంలో ఇక్కడ మాత్రం జనకహన్ల జనని అని ప్రత్యేకంగా చెప్పారు అని విధాలుగా చెప్పి హనుమని ఒక్కసారి తన దుఃఖం తొలగించవందండి ఇప్పుడు చెప్పబోయే శ్లోకం ఒక మహామంత్ర శ్లోకం ముప్పై తొమ్మిదో సర్గలో ఉన్న గొప్ప శ్లోకం మీరందరూ కూడా చెప్పండి త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ ఇది మహామంత్రం ఈ త్వమస్మిన్ అండంలో పరమ సంపూజ్యమైన గాయత్రి మంత్రం ఎమర్చబడినటువంటి శ్లోకం ఇది త్వం అంటే నీవు అస్మిన్ కార్యనిర్యోగే ఈ పనికి నాయనా హరిసత్తమా ఓ వానరోత్తమా ఇది చాలా గొప్ప పని ఈ పనిని నువ్వే నిర్వహించగలవు కార్యనిర్యోగం అంటే ఒక కార్యక్రమంలో సంపూర్ణముగా జయము సాధించుట ఈ పని చెయ్యాలంటే అంటే రాముడి దగ్గరికి వెళ్ళి నన్ను చూచానని చెప్పి ఆయన్ని ఇక్కడికి తీసుకురావడం అని గొప్ప పని ఉన్నది ఈ పని నువ్వు తప్ప ఇంకెవరూ నిర్వహించలేరు హనుమ ఏం పని చేస్తావో ఏమిటో నీ ఇష్టం దుఃఖక్షయకరూభవ అంటే నీ పాటలు ఊబడు నువ్వు ఏదైనా చెయ్యి ప్రయత్నించి పూనుకొని నన్ను దుఃఖం నుంచి బయటపారి నా దుఃఖాన్ని తొలగించు ఇది సీత అనే పేరుతో జీవాత్మలందరం కూడా ఆ గురువుగారిని శరణు వేడాలి హనుమంతుడు ఆచార్యుడని ముందే చెప్పా సీత మన జీవులకి ప్రతీక పరమాత్ముడిని పొందాలంటే గురువుని ఆశ్రయించాలి ఆ గురువుని ఆశ్రయించేటప్పుడు నా దుఃఖం తొలగించు నాకు ఒక భగవంతుడు మాత్రమే దిక్కు ఆ భగవంతుణ్ణి నన్ను తొందరగా చేరేలాగా చెయ్యి నా దుఃఖం తొలగించు అని రోజు మనం అనుకుంటే ఈ శ్లోకంతో పాటు ఆపదామపార్తారం దాతారం సరసంపదాం శ్లోకం రెండింటికి సంపుటీకరణ అని పేరు మంత్రశాస్త్రంలో సంపుటీకరణ అని అంటే ఒక శ్లోకానికి మరో శ్లోకాన్ని కలిపి జపం చేస్తే ఎంత కష్టమైన పని నా క్షణాల్లో అయిపోతుంది దుఃఖం తొలగుతుంది రోజు ఉదయం పూట త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమన్ యత్నమాస్థాయి దుఃఖక్షయకరోభవ ఆ వెంటనే ఆపదాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ రెండు కలిపి రోజు ఎనిమిది సార్లు చొప్పున నలభై రోజులు చేయండి ఏకధాటితో వాడు అనుకున్న పని అవ్వకపోతే ఆ అబ్బాయి చెవి కోసించేస్తాను అంత అంత ఎట్టి పరిస్థితుల్లో అయి తీరుతుందన్నమాట అంత గొప్పదనమాట ఇది మంత్రశాస్త్రాల రహస్యం శంకరాచార్యులు వారు దీనిని భద్రాద్రి దగ్గర చేయించారు శిష్యుల చేత అని ఒక గొప్ప ప్రమాణం కూడా ఉన్నది కాబట్టి చాలా గొప్ప శ్లోకం మనం హనుమంతుడి విగ్రహం ఆవిష్కరించినప్పుడు ఆ కింద ఈ శ్లోకం రాసి పక్కన ఆ శ్లోకం కూడా రాసి రోజు చదువుకునేలా చేసామంటే ఆ మానవులు అందరూ ఆనందం పోతారు అసలు ఈ పీఠం ఎందుకంటే అందరినీ తరింపజేయడానికి కేవలం లౌకికానందమే కాకుండా పారమాత్మిక ఆనందం కూడా పొందాలి సమస్తానందాలని ప్రసాదించే పరమాత్ముడిని ఏ శ్లోకం చదివి ఎలాగ మనం మెప్పించి తద్వారా శుభం పొందాలో దానికోసం ఏర్పడబడిన అపూర్వ పీఠం ఇది శంకరాచార్యులు వారు మనందరికీ ఆది గురువు కదా ఆయన స్థాపించిన పీఠానికి అనుబంధం అండి ఇది అంటే ఆయన పీఠమే ఆయన ఒక వ్యక్తిని పెట్టాడంటే ఆ వ్యక్తిని తన సంకల్పం లేకపోతే అక్కడ గురువుగా పెట్టాడు అక్కడ ఆ పీఠంలో కూర్చున్న వాళ్ళంతా శంకరుడే ఆ పీఠ పరంపరలో వచ్చే ప్రతి వ్యక్తిని ఆది శంకరాచార్యులు వారిలాగా గుర్తించి పూజించాలని ఒక శాస్త్రం ఉన్నది ఇక్కడ మనం రోజు ప్రత్యక్షంగా పటరూపంలో ఆయన చూస్తున్నాం పాదుకలు ఆ పాదుకలే పాదుకలే కాబట్టి ఇక్కడ నుంచే మనం ఒక ఆధ్యాత్మిక విప్లవం స్టార్ట్ చేద్దాం ఈ రెండు శ్లోకాలు రోజు పారాయణ చేయండి నలభై రోజులండి కాదు ఎప్పుడూ చేయండి కానీ ఒక నలభై రోజులు దీక్షతో చేస్తే ముందు కొన్ని పనులు అవుతాయి ఉద్యోగం కానీ వివాహం కానీ ఇంకేదైనా వ్యాపారం కానీ అన్నిటిలో అభివృద్ధి అన్నమాట ఈ పని నువ్వే చేయగలవు నాయనా నువ్వే దిక్కు అని సంపూర్ణ శరణాగతి ఉంది ఇందులో నువ్వు ఏం పడతావో నాకు అనవసరం నువ్వు శ్రమించి నీ ప్రయత్నం చేసి నన్ను దుఃఖం నుంచి బయటపారియి అంటే ఆంజనేయ ఓ గురుదేవ బాధ్యత నీది కష్టం నీది నన్ను ఒడ్డెక్కించు అంటే ఇంకా ఆయన ఎందుకు ఎందుకుంటాడు అందుకని ఇది ఒక గొప్ప మంత్రశ్లోకం అన్నారు ప్రయత్నించి దుఃఖం తొలగించు ఈ కార్యనిర్వహణ నువ్వే చేయగలవు అని ఆయన మీద మనం బాధ్యత పెట్టామంటే ఇక మనకి తిరుగుండదన్నమాట వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా ఈ శ్లోకం ఎందుకు మంత్రశ్లోకం అన్నారో చెబుతున్నాను వశిష్ఠుల వారు ఏమన్నారంటే వాల్మీకి రామాయణంలో ఈ శ్లోకాన్ని తప్పక చదవండి అన్నాడు ఆయన ఎందుకు చదవాలి ఈ శ్లోకం సీత అన్నది సీత జీవులకి ప్రతీక అంటే మాత్రం మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇవ్వండి వంద రూపాయలు ఇవ్వండి అంటే వాడు మాట్లాడకపోతే వాడికి ఇష్టం లేదని అర్థం సీత నువ్వే దిక్కునైనా అనగానే స తథేతి ప్రతిజ్ఞాయ నేను అలాగే చేస్తాను అని ప్రతిజ్ఞ చేసేటట్టాయన నువ్వు అన్నమాట నిలబెడతా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఒట్టేసి చెబుతున్నాను నీ దుఃఖం తొలగిస్తానన్నాడు కాబట్టి ఆయన ఒట్టు నిలబెట్టుకుంటాడు మాటిచ్చాడంటే నిలబెట్టుకునేవాడు ఆంజనేయుడే అందుకని ఈ శ్లోకం గొప్పది రాముడు నిలబెట్టుకుంటాడో లేదో హనుమంతుడు నిలబెట్టుకుంటాడో లేదో మనకి ఎప్పటికే తెలిసింది కదా నేను రామబాణంలో పెడతానన్నాడు అన్నప్పుడు దారిలో ఏమాత్రం ఆగకుండా బయలుదేరి వచ్చాడు సీతను చూశాడు సీతను తోడకుండా రానన్నాడు ఆ మాట నిలబెట్టుకున్నాడు కదా ఇప్పుడు సీతకిచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటాడు కాబట్టి స తథే అతి ప్రతిజ్ఞాయ మారుతి భీమ విక్రమ శిరసవంద్య వైదేహీం గమనాయోపచక్రమే అలాగే అని ప్రతిజ్ఞ చేసి పరంపరాక్రమవంతుడైన హనుమంతుడు తల వంచి నమస్కరించాడు సీతకి అప్పటిదాకా సీతకి ప్రదక్షిణ చేశాడు ఉత్తుత్తి నమస్కారం చేశాడు కానీ తల వంచల ఇప్పుడు శిరస శిరస్సుతో నమస్కరించాడు ఇక్కడున్నది ఒక రహస్యం స్త్రీయో నమస్యాహ ఆడవాళ్ళకి అంత తొందరగా నమస్కారం చేయకూడదు చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళైతే అయితే చెయ్యొచ్చు ఇప్పుడు హనుమంతుడు రాగానే సీతతో మాట్లాడాడు కానీ నమస్కరించలేదుగా తల వంచి నమస్కరించినట్టు తొరకులేదు ఇక్కడే మొదటిసారి నమస్కారం ఎందుకు నమస్కరించలేదని ఎవరికైనా అనుమానం వస్తే సీత చిన్నది వయస్సులో హనుమంతుడు పెద్దవాడు పోని అమ్మవారు సీత కదా అని దండం పెడదామంటే పూర్తిగా సీతవునో కాదో ఓ పట్టాన్ని తేల్చుకోలేకపోయాడు మొదట్లో ఆ తర్వాత అయినా ఇది రావణమాయవునో కాదు ఆవిడతో ముఖాముఖి మాట్లాడాలి అవన్నీ అయ్యాక ఇప్పుడు ఆయన నమస్కరించాడు ఒక శాస్త్రం ఉన్నది దానికి యమస్మృతి అని పేరు యముడూ చెప్పాడు మనుస్మృతిలో ఉన్నది బృహస్పతి చెప్పాడు వృద్ధాశ్చ వయస్సులో పెద్దవాళ్ళైన స్త్రీలు ఎవరైనా మొత్త యుదువులు కానీ విధవలు కానీ ఎవరైనా కనబడితే నమస్కరించు మళ్ళీ మొత్త దండం పెట్టండి మొత్త కాకపోతే భర్త లేకపోతే దండం పెట్టకండి అనేది ఒట్టి అబద్ధం స్త్రీ పెద్ద వయస్కురాలైతే నీకంటే తల్లితో సమానం నమస్కరించు అందులో అసలు భర్త లేని స్త్రీలకు ముందు దండం పెట్టాలి ఇక్కడ భర్త లేని స్త్రీ ఇక్కడ భర్త ఉన్న స్త్రీ ఇద్దరూ ఉంటే ముందు భర్త లేని స్త్రీకి నమస్కరించాకే పుణ్యవతికి దండం పెట్టాలి నేను చెప్పడమే కాకుండా కాశీఖండంలో మీకు ఇద్దరు కూడా చెప్పాను నేను ఏమని అంటే శివ సవస ఉమా శివ సాక్షాత్ తస్మాత్ తాం పూజయోద్బుధై యాదేవి గతభర్తృక యా నారీ గతభర్తృకా భర్త పోయిన స్త్రీ పార్వతితో సమానం శివ ఉమా అండంతో పాటు శివ సమానం ఎందుకన్నాడంటే మంగళస్వరూపిణా ఆవిడ కాబట్టి ముందు ఆవిడికి నమస్కరించు ఆవిడ తర్వాతే ఎవరైనా ఓర్పులో ఆవిడ మించిన వాళ్ళు లేరు కాబట్టి ఆడవాళ్ళు పెద్ద వయస్సులో ఉంటే దండం పెట్టు వయసా పతిదేవత ఒకటి వయస్సుని బట్టే కాకుండా పతిదేవత భర్తతో ప్రేమగా ఉండి ప్రేమించి పూజించే పతివ్రత అయితే పతివ్రతకు కూడా దండం పెట్టాలి పతివ్రత ఎంత చిన్నపిల్ల దండం పెట్టమన్నాడు ఒక చిన్నపిల్ల పరమపతివ్రత అనిపిస్తే నమస్కరించు దేవత ప్రతిమాం దృష్ దేవతల విగ్రహాలు పటాలు కనబడితే వెంటనే నమస్కరించు యతించ త్రిదండినం త్రిదండం ధరించిన ఎతిని చూస్తే వెంటనే దండం పెట్టు త్రిదండులోని యతుల్లో కూడా ఉంటారు ఒక కర్ర పట్టుకుని దానికి మూడు కర్ర ముళ్ళులు ఉంటాయిలండి అది ఒక పెద్ద విధానం ఆ త్రిదండం ధరించిన వాడికి కూడా వెంటనే నమస్కరించు మళ్ళీ కింద చెప్పాడు ఈ స్త్రీలు పెద్దవాళ్ళైనా మేము దేవుణ్ణి నమ్మమంటే నాస్తిక స్త్రీకి దండం పెట్టకూడదట ఏముండవు పెద్దావిడికి దండం పెట్టమన్నారు అంటే నేను గుళ్ళోకి వెళ్ళనండి నాకు ప్రసాదం మీద నమ్మకం లేదండి ఈ అభ్యాసం పద్మాగ్రి గారు ఉపన్యాసమే కదా ఏ ఉపన్యాసం మీద నమ్మకం లేదండి ఉపరి సన్యాసం మీద నమ్మకం లేదంటే ఆవిడికి దూరం నుంచి వెళ్ళిపో నమస్కారం చేయకు పతివ్రత కాని స్త్రీ ఎంత గొప్పదైనా ఆవిడికి నమస్కరించకు దేవతా ప్రతిమ మాత్రం ఎలా ఉన్నా దండం పెట్టు భగ్నం అయిపోయి ముక్కలు ముక్కలైతే శిథిలమైపోతే దండం పెట్టకు మళ్ళీ పటం చిరిగిపోయినా చేతులు కాళ్ళు విరిగిపోయినా విగ్రహాలు ఉంటే దండం పెట్టకం త్రిదండులందరికీ దండం పెట్టమన్నామని శివద్వేషం కానీ విష్ణు ద్వేషం కానీ ప్రదర్శించే త్రిదండులైతే వాడిని పరమ శవాన్ని చూచినట్టు దూరంగా పోన్నాడండి ఎంత గొప్ప మాట అన్నాడండి నేను శివాలయానికి వెళ్ళను శివుడు నాకు ఇష్టం లేదు శివుడి దగ్గరికి వెళ్ళను ఏ త్రిదండైనా అంటే వాడికి దండం పెట్టకు అలాగే నేను విష్ణు ఆలయానికి వెళ్ళను అని ఎవడన్నా అంటే వాడికి దండం పెట్టకు అంటే శివకేశవులకి భేదం పాటిస్తే వాడు ఎంత గొప్ప సన్యాసి అయినా వాడు నాస్తికుడితో సమానుట్ట ఇది నేను చెప్పినది మామూలు శాస్త్రంలో చెప్పడంలా మీరు చూడండి బృహస్పతి నేనేం చెప్పినా ప్రమాణం చూపించి చెబుతున్నాను బృహస్పతి చెప్పాడు యమస్మృతిలో ఉంది మనుస్మృతిలో ఉన్నది కాబట్టి మనం అందరినీ పూజించాలి అనవసరమైన వాళ్ళు తొలికి వెళ్ళకూడదు ఇందువల్ల సీతాదేవి ఇన్ని లక్షణములు ఉన్నది గనక ఆ తల్లి పరమపతివ్రత గొప్పది రాముడి పత్ని జగన్మాత ఆస్తికురాలు శాస్త్రాలని నమ్మింది కనుక తల వంచి నమస్కరించాడు ఆయన అలా సీతకి నమస్కరించిన తర్వాత ఏం చేశాడో ఇక మిగతా కథాక్రమం అంతా రేపు మళ్ళీ ఆరున్నరకు ముచ్చటించుకుందాం అంతవరకు సస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిషా गोब्राह्मणयेभ्य शुभमस्तु नित्यं लोकाः समस्ताह सुखिनो भवन्तु